అందరికి నమస్కారం. వెల్కమ్ టు టుడేస్ ఎపిసోడ్ 6 ఆవిష్కార్ టాక్. ఆవిష్కార్ టాక్స్ అంటే ఫస్ట్ ఇన్నోవేషన్ డిఫరెంట్ గా ఉండే ప్రాబ్లం కి ఒక చూసే దృష్టి మారిస్తే ఆ ప్రాబ్లం ని డిఫరెంట్ యాంగిల్లో చూస్తే సొల్యూషన్ వస్తుంది. యాక్చువల్ గా ఇన్నోవేషన్ అంటే ప్రాబ్లం ని ప్రాపర్ గా ఐడెంటిఫై చేయడమే అనేది మనకి ఫస్ట్ స్పీకర్ నుంచి ఇప్పటిదాకా వచ్చిన ప్రతి స్పీకర్ కూడా అదే చెప్తున్నారు. 50% ఆఫ్ ద సొల్యూషన్ ఆ ప్రాబ్లం ఐడెంటిఫై చేయడంలో ఉంటుందని చెప్పి మనకి చాలా మంది ఇన్నోవేటర్స్ చెప్తున్నారు. ఇప్పటిదాకా డిఫరెంట్ డిఫరెంట్ ఏజ్ గ్రూప్ లో ఇన్నోవేటర్స్ అందరినీ మీ దగ్గర తీసుకొచ్చాను. ఈ రోజు స్పెషల్ గా ఒక ఇన్నోవేటర్ తీసుకొని వచ్చాను. ఆ ఇన్నోవేటర్ ఏంటంటే ఎక్కడ కామన్ పీపుల్ కి ఒక ప్రాబ్లం లాగా ఉంటుందో అక్కడ ఆ ఇన్నోవేటర్ డిఫరెంట్ గా ఆలోచించడం మొదలు పెడతా. మనం చిన్నప్పటి నుంచి మనం డిఫరెంట్ గా మీరు చూసారో లేదో నాకు తెలియదు కానీ స్ట్రీట్ లైట్స్ చాలా వరకు ఉదయం పూట కూడా వెలుగుతూ ఉంటాయి. లేకుంటే ఎవరో ఒకరు మాన్యువల్ గా వచ్చి అక్కడ ఆపితేనే అది ఆఫ్ అవుతాయి, లేకుంటే ఆఫ్ అవు. అది మనం స్కూల్కి వెళ్ళేటప్పుడు కూడా చూస్తూ ఉండేవాళ్ళం. ఇది ఇలా జరుగు, ఎందుకు ఇలా వేస్ట్ అయిపోతుంది మన అందరం చూస్తూ మాత్రం ఉన్నాం. కానీ అతను చూస్తూ ఆగిపోలేదు, దానికి సొల్యూషన్ కనిపెట్టారు. అలా డిఫరెంట్ డిఫరెంట్ ఇన్నోవేషన్స్ కనిపెడుతూ ఈ రోజు తను ఒక ఇన్నోవేటర్ గా లైఫ్ స్టైల్ ని డిజైన్ చేసుకొని అలాగే ఫ్యూచర్ ని కూడా డిజైన్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. ఆయన ఎవరో కాదు, ముప్పరపు రాజు గారు. సో టుడేస్ ఎపిసోడ్ 6 ఆవిష్కార్ టాక్ లో స్పీకర్ రాజు గారు. సార్ ప్లీజ్ వెల్కమ్ ఫర్ టుడేస్ సెషన్. రాజు సార్ మీరు అన్మ్యూట్ చేసుకోవచ్చు. సార్ నమస్తే. సార్ నమస్కారం అండి. సార్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యాక్సెప్టింగ్. సారీ మీ విలేజ్ లో సిగ్నల్ ఉండదని చెప్పి మళ్ళీ మీరు హడావిడిగా ఇక్కడ దాకా మిమ్మల్ని తీసుకొని వచ్చి హ్యాపీగా మీరు కంఫర్టబుల్ గా ఇక్కడ సిగ్నల్ ఉంటుందని చెప్పి ఇంత దూరం వచ్చి మరి మాకోసం మీ టైం అండ్ మిమ్మల్ని ఇబ్బంది పెట్టుంటే మాత్రం ఎక్స్ట్రీమ్లీ సారీ. బట్ ఈ రోజు పిల్లలకి మీ ఇన్నోవేషన్ కావాలి సార్. ఓకే సార్, తప్పకుండా. ఇందులో ఇబ్బంది ఏం లేదు సార్, పిల్లలకి మనం చెప్తున్నాం కాబట్టి ఇందులో పెద్ద ఇబ్బంది ఏం లేదు. ఇది ఒక మంచి ప్రోగ్రామ్ ఇది. థ్యాంక్ యూ సార్. సార్ యాక్చువల్ గా నాకు ఫస్ట్ మీ స్టోరీ విన్నప్పుడు కానీ మీ ఇన్నోవేషన్స్ చూస్తున్నప్పుడు సెల్ ఫోన్ చార్జింగ్ నేచర్ ద్వారా సెల్ ఫోన్ చార్జింగ్ చేసుకోవచ్చు లేదా స్ట్రీట్ లైట్స్ కి మీరు కనిపెట్టిన ఫస్ట్ విలేజ్ కి మీరు గిఫ్ట్ గా ఇచ్చారు. ఒక్కసారి ఆ జర్నీ గురించి మాట్లాడుకునేప్పుడు అసలు ఇన్నోవేషన్ లేకుంటే మీరు ఫస్ట్ ఏది ఇన్నోవేట్ చేయాలని థాట్ స్టార్ట్ అయింది సార్? దాని గురించి ఫస్ట్ మీ జర్నీ స్టార్ట్ చేస్తారు. అంటే యాక్చువల్ గా ఫస్ట్ నేను ఇవన్నీ ఇన్నోవేషన్ చేస్తానని నేను ఎప్పుడు అనుకోలేదు. ఏంటంటే నేను చిన్నప్పుడు స్కూల్ కు వెళ్ళేటప్పుడు నేను ప్రతిరోజు, అంటే మాది విలేజ్ బ్యాక్గ్రౌండ్ కాబట్టి విలేజ్ లోంచి వెళ్తుంటా కాబట్టి ప్రతిరోజు మా విలేజ్ లో ఉన్న స్ట్రీట్ లైట్స్ అవన్నీ అంటే ప్రతిదీ అబ్జర్వ్ చేసుకుంటూ వెళ్ళేవాడిని. అప్పుడప్పుడు అనిపించేది ఇవి డే అంతా వెలుగుతున్నాయి, అంటే గవర్నమెంట్ ఏమన్నా ఫ్రీగా కరెంట్ ఇస్తుంది కావచ్చు స్ట్రీట్ లైట్స్ కి, అంటే పబ్లిక్ ప్లేస్ లో ఉన్నాయి కాబట్టి ఫ్రీగా ఇస్తుంది కావచ్చు అని అనుకున్నా. దాని తర్వాత కూడా మా కొందరిని అడిగితే ఫ్రీగా ఏముండదు, వీటికి కూడా ఎలక్ట్రిసిటీ బిల్స్ కట్టాలి అని వాళ్ళు చెప్పారు. అలాగా మరి ఇంత ఎలక్ట్రిసిటీ వేస్ట్ అవుతుంది, ఒక్కొక్క విలేజ్లలో దాదాపు 200-300 లైట్స్ ఉంటాయి. అది అలాగే నా మైండ్లో అలాగే ఉండిపోయింది. దాని తర్వాత నేను కాలేజ్ అంటే ఇంటర్మీడియట్కి వేరే సిటీలోకి వెళ్ళినప్పుడు కూడా చాలా బస్సులో వెళ్తున్నప్పుడు చాలా విలేజ్లలో కూడా చూసుకుంటూ వెళ్ళేవాడిని. ప్రతి విలేజ్ లో ఏ విలేజ్ లో చూసినా స్ట్రీట్ లైట్స్ ఆఫ్ చేస్తారు, కాకపోతే టైం ఆఫ్ చేయరు, మళ్ళీ ఆన్ చేస్తారు. నైట్ ఎందుకంటే అవసరం ఉంది కాబట్టి ఆన్ చేస్తారు, రాత్రి కొంచెం చీకటి అయినా కూడా ఆన్ చేస్తారు. కాకపోతే ఎర్లీ మార్నింగ్ టైంలో ఇన్ టైంలో మళ్ళీ ఎవరు ఆఫ్ చేయరు వాటిని. అన్ని మన పనులన్నీ కంప్లీట్ అయిపోయిన తర్వాతనే అరే లైట్లు వెలుగుంటున్నాయి కదా ఆఫ్ చేయండి అని అప్పుడు గుర్తొస్తానట, అప్పుడు పోయి ఆఫ్ చేస్తారు. సో నేను అప్పటి నుంచి వెళ్ళి అనుకున్నా సరే దీనికి ఏదన్నా సొల్యూషన్ చేద్దామని చాలా ట్రై చేశాను. దాని తర్వాత ఈ ఎల్డిఆర్ సెన్సార్ గురించి నేను కొంచెం స్టడీ చేసి దీని ద్వారా ఒక చిన్న సర్క్యూట్ డెవలప్మెంట్ చేసి ఒక 2012 ఒక చిన్న ప్రోటోటైప్ లాగా తయారు చేశాను. దీన్ని తయారు చేసిన తర్వాత మా విలేజ్ వాళ్ళకి ట్రై చేశాను, ఒక లైట్ కన్నా ఇది ఇట్లా పెట్టండి, ఇది బాగా అది నాకు తెలుసు బాగా ఎలా వర్క్ చేస్తుంది అనేది. కాకపోతే వాళ్ళకి తెలియదు కాబట్టి ఫస్ట్ దీన్ని కొంచెం మా వాళ్ళు యాక్సెప్ట్ చేయలేదు. సో దీని తర్వాత ఇక మళ్ళీ నేను నా స్టడీ కంటిన్యూ చేసుకుంటూ మళ్ళీ అంతటితో దాన్ని వదిలేసా. అక్కడితో వదిలేసిన తర్వాత మళ్ళీ చాలా రోజుల తర్వాత ఎందుకో 2014 మళ్ళీ ఒకసారి మా విలేజ్ సర్పంచ్ గారిని మళ్ళీ ఒకసారి అడిగాను. అప్పుడు సర్పంచ్ చేంజ్ అయ్యారు, వేరే వాళ్ళు కొంచెం తెలిసిన అతను. సరే అబ్బాయి ఊకే చెప్తున్నాడు కాబట్టి అని అతను ఫస్ట్ ఒకటి మా విలేజ్ లో ఒకటి అమర్చాం. అప్పుడు అమర్చితే అది దాదాపు ఒక 6 మంత్స్ నాన్ స్టాప్ గా చాలా బాగా వర్క్ చేసింది.
మనకు కరెక్ట్ ఎప్పుడైతే చీకటి అవుతుందో అప్పుడు ఆన్ అయ్యి, మళ్ళీ ఎప్పుడైతే అప్పుడు తెల్లారుతుందో అప్పుడు ఆఫ్ అయ్యి, ఎగ్జాక్ట్లీగా చాలా బాగా పనిచేసింది. అప్పుడు మా ఎలక్ట్రిసిటీ ఏఈడి వాళ్ళు కూడా చాలా బాగా మెచ్చుకున్నారు, ఎందుకంటే ఇలాంటి టెక్నాలజీ అప్పుడు విలేజ్లలో ఇంకా అందుబాటులోకి రాలేదు. అప్పుడు వాళ్ళు కూడా సర్పంచులను కొంచెం వాళ్ళకు అవేర్నెస్ తీసుకొచ్చి ఇలాంటివి పెట్టించుకోండి అది అని చాలా చెప్పారు. సో దాని తర్వాత మళ్ళీ రీసెంట్గా ఎప్పుడంటే 2015 లో అప్పుడు మా దుగ్గొండి మా అంటే మా మండల్ మా మండల్లో కొంచెం నేను ఒకసారి మా ఎంపీడీఓ గారిని కలిశాను. అప్పుడు కలిస్తే అతను ఏం చేశారంటే గ్రామానికి ఒక్కొక్కటి ఒక్కొక్క డివైస్ చొప్పున ఈ పరికరాలను అమర్చడం జరిగింది. అప్పుడు ఒక 23 గ్రామ పంచాయతీలు ఉన్నాయి, మొత్తం 23 యూనిట్లు మేము ఒక 23 విలేజ్లలో అమర్చాము. సార్ వస్తుందా, పనిచేస్తుందా? ఎస్ ఎస్ సార్, నేను మీ ఫోటో షేర్ చేద్దామని నేను జస్ట్ ట్రైంగ్ టు కనెక్ట్, అంటే అది ఎలా ఉందని ఒకసారి ఇప్పుడే షేర్ చేస్తున్నాను. ఒకసారి మీకు ఇప్పుడు కనపడుతుంది కదా, ఇలా ఆయన నేచురల్ స్ట్రీట్ లైట్ కంట్రోల్ సిస్టమ్ ది ఆయన కనిపెట్టారు. ఇది మామూలుగా మనం రోజు వీధుల్లో వెళ్తున్నప్పుడు మనకి ఇక్కడ అంటే ఈ మధ్య టెక్నాలజీలో హైఫై అంటే హైటెక్ సిటీస్ లో కానీ లేకుంటే డిఫరెంట్ సిటీస్ టౌన్ సిస్టమ్ లో ఉంది, కానీ ఇంకా విలేజెస్ వరకు ఆ స్ట్రీట్ లైట్స్ ఎవరన్నా మాన్యువల్ గా వచ్చి ఆపితేనే అక్కడ ఆగేది, లేకపోతే ఖచ్చితంగా అది డే అంతా కూడా ఎలక్ట్రిసిటీ అలాగే వేస్ట్ అవుతుండేది. బట్ ఈయన తను పుట్టిన విలేజ్ కి ఫస్ట్ గిఫ్ట్ ఇదే ఇచ్చారు. నిజంగా చాలా హ్యాపీ సార్, ఎందుకంటే వాళ్ళు ఫస్ట్ వద్దన్నప్పుడు మళ్ళీ వదిలేసినా కూడా మళ్ళీ ఆపకుండా ఎక్కడో నిరంతర ప్రయత్నం చేస్తూ ఇచ్చారు చూసారా, రియల్లీ ఫ్యాంటాస్టిక్ సార్. ఓకే, దీని తర్వాత మా మండలంలో 23 గ్రామ పంచాయతీలు అమర్చాము, అవి చాలా బాగా వర్క్ చేశాయి. సో అప్పుడు పేపర్లలో కొంచెం మీడియాలో పబ్లిసిటీ బాగా అయింది. దీని తర్వాత అప్పుడు 2018 లో మాకు మా కలెక్టర్ గారు ప్రశాంత్ జీవన్ పాటిల్ సారు ఈ ఆర్టికల్ నా ఇన్నోవేషన్ గురించి చూశారు. అప్పుడు చూసిన తర్వాత సార్ ఒకసారి అక్కడికి పిలిపించుకున్నారు, క్యాంప్ ఆఫీస్ కి పిలిపించుకొని సార్ ఏం చేశారంటే డైరెక్ట్ నువ్వేం చేసినావో నేను చూడలేదు, జస్ట్ నీకు ప్రతి గ్రామ పంచాయతీకి ఒక రెండు రెండు డివైస్ చొప్పున నీకు ఒక 50 గ్రామ పంచాయతీ ఇస్తున్నాను, నాకు ఒక 50 గ్రామ పంచాయతీలో ఒక 100 స్ట్రీట్ లైట్స్ బాక్సెస్ ఇవి ఆర్డర్ ఇచ్చారు. సో నేను ఏం చేశానంటే ఈ సార్ అందించారు కదా ఇది, ఎందుకంటే వీటిని ఒక మంచి ఫినిషింగ్ చేయాలన్న ఉద్దేశంతో దీనికి ఒక షేప్ అవన్నీ మంచి మోడల్ తీసుకొచ్చి దీన్ని నేను తయారు చేసి సార్ చెప్పినట్టుగా ప్రతి వాళ్ళు ఇచ్చిన లిస్ట్ ప్రకారం ప్రతి గ్రామ పంచాయతీలలో రెండు రెండు అమర్చాము. ఇవి ఇప్పటివరకు కూడా చాలా ఎఫెక్టివ్ గా చాలా బాగా పనిచేస్తున్నాయి. ఇది ఏంటంటే మనకు ఒక ఇన్నోవేషన్ అనేది మనం చేస్తాము, దాని వాల్యూ అనేది మనకు బయటికి తెలియకుండా కూడా లోపల దాని విలువ అనేది మనకు తెలుస్తుంటది, ఎంత కరెంట్ ఆదా అయింది ఏదనేది. మనం ఏదో దీన్ని పెద్ద క్యాల్కులేట్ చేయకుండా కూడా దీని యొక్క వాల్యూ అలా ఉంటుంది ఇన్నోవేషన్ది. సో ఇంతటితో ఇక చేశాను. ఇది చేసిన తర్వాత నెక్స్ట్ ఇక చాలా మంది కొంచెం ఇంట్రెస్ట్ ఉన్న కలెక్టర్ల దగ్గరికి కొంచెం నేను కలవడం కూడా జరిగింది. దీన్ని దాదాపు ఒక 4 జిల్లాలలో ఇప్పటి వరకు ఒక 600 విలేజ్లలో దీన్ని అమర్చాము, ఇంకా తయారు చేస్తున్నాము, ఇంకా వేరే డిస్టిక్ల కోసం తయారు చేస్తున్నాము. దీని ద్వారా కొంచెం నాకు కూడా ఒక ఒక ఎకనామికల్ గా ఒక మంచి ఇన్పుట్ వచ్చింది ఈ డివైస్ ద్వారా. సార్ కొంచెం కరెంట్ కాదు సార్, జస్ట్ ఇమాజిన్ స్ట్రీట్ లైట్స్ మార్నింగ్ ఇప్పుడు 12 అవర్స్ అనుకోండి, ఈవినింగ్ 6 నుంచి మార్నింగ్ 6 వరకు స్ట్రీట్ లైట్స్ వెలుగుతున్నాయంటే దానికి ఒక 100 యూనిట్స్ కాలింది అంటే మళ్ళీ మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఆ స్ట్రీట్ లైట్స్ అలాగే ఎవరు ఆఫ్ చేయకుండా ఉంటే దానికి మళ్ళీ 100 యూనిట్స్ అంటే ప్రతి రోజు స్ట్రీట్ లైట్స్ అన్ని అలా డే అంతా వెలుగుతూ ఉంటే ఎంత కరెంట్ వేస్ట్ అవుతుంది ఆ క్యాల్కులేట్ చేసుకోవాలంటే మాకు భయం వేస్తుంది. మీరు చేసిన ఇన్నోవేషన్ వల్ల కనీసం ఆ 600 విలేజెస్ లో ఆ ఎలక్ట్రిసిటీ సేవ్ అయిందంటే అది పూర్ పీపుల్ కి వాళ్ళ విలేజెస్ కైనా వెళ్తుంది, వాళ్ళ ఇళ్ళకైనా వెళ్తుంది ఆ కరెంట్. నిజంగా చాలా గొప్ప ఇన్నోవేషన్ సార్, అది క్యాల్కులేట్ చేసుకోవడం మీరు అన్నట్టు అందరికి అది చిన్నగా అనిపించవచ్చు కానీ క్యాల్కులేట్ చేసుకుంటే మాత్రం అది చాలా పెద్దది, చాలా మీరు సేవ్ చేసినట్టు సార్, రియల్లీ ఫెంటాస్టిక్. ఇది ఆయన ఒక్క ఇన్నోవేషన్ అండి, ఇది ఒక్కటే ఇది ఒక్కటే అని కాదు, ఇంకా ఆయన ఇన్నోవేషన్స్ చాలా ఉన్నాయి. నాకు అందులో బాగా నచ్చింది పెన్స్ ఏదో తయారు చేశారు సార్, ఆ పెన్ గురించి చెప్తారా, అసలు ఆ పెన్ ఏంటి, అసలు ఆ పెన్ ఆలోచన ఎక్కడి నుంచి వచ్చింది? అంటే యాక్చువల్ గా ఇది చొప్ప పెన్లు ఉంటాయి కదా, మామూలుగా మనం మొక్కజొన్న కంకులు తీసిన తర్వాత చొప్పను వాటి ఆకులను బర్రెలకేస్తారు, ఆ బెన్లు మిగిలిపోతాయి, మళ్ళీ మిగిలిపోతాయి ఆ బెన్లను ఏం చేస్తారంటే వాటిని కాలబెట్టడం కానీ అలాంటివి జరుగుతుంటాయి. ఇప్పుడు మామూలుగా అందరు ఏం చేస్తున్నారంటే
కంకి డైరెక్ట్ చైన్ పైన విరిచేసి ఆ మిగతా చొప్పను తగలబెట్టేస్తున్నారు. చైన్ చైన్ తగలబెట్టేస్తారు. పెద్ద మంటలు వచ్చి ఇలా వస్తాయి. ఇప్పుడు ఇక్కడ ప్రజెంట్ ఇక్కడ ఏం లేవు చూపించడానికి, అది కొంచెం దూరంలో ఉన్నాయి. ఇలా చేయడం వల్ల పర్యావరణానికి చాలా ఎకరాల కొద్ది తగలబెడుతుంటే చాలా మనకు ఎన్విరాన్మెంటల్ కూడా చాలా హానికరంగా ఉంటది. యాక్చువల్ గా ఈ ఐడియా ఎక్కడ అంటే, నేను చిన్నప్పుడు స్కూల్ కు పోయినప్పుడు మామూలుగా జస్ట్ పెన్ను రీఫిల్స్ వాటిని ఒక కర్ర ముక్కలలో వేసుకొని జస్ట్ రాసుకునేవాడిని అప్పుడప్పుడు, జస్ట్ మామూలుగా చిన్నప్పుడు స్కూల్లో మా క్లాస్ లో ఉన్నప్పుడు. అంటే క్యాప్స్ పగిలిపోయి ఉన్నప్పుడు ఏదో సొల్యూషన్ గా ఈ కర్ర ముక్కలల్లా లేకపోతే ఏదన్నా చిన్న చిన్న వావిలి కట్టెలు ఉండే అప్పుడు ఇట్లా సన్న పొడుగ్గా ఉంటాయి, అందులో వేసి అందులో రీఫిల్ వేసుకొని రాసుకునేవాడిని. సో దాని ద్వారా మొన్న రీసెంట్ గా ఏంటంటే, జస్ట్ ఈ మొక్కజొన్న చూసినప్పుడు అరే వీటి ద్వారా ఒక పెన్ను తయారు చేసుకోవాలని లైట్ గా ఒక ఫస్ట్ ఒక పెన్ను తయారు చేశాను, చాలా బాగా వచ్చింది. దీన్ని ఏం చేశానంటే పెన్ను దాన్ని ఒక మంచి నీట్ గా తయారు చేసి దీన్ని నేను అంటే నాకు ట్విట్టర్ అకౌంట్ ఉంది అందులో పెట్టుకుంటే మా కమిషనర్ మేడం చూసింది, ఆమె వెంటనే నాకు 1000 పెన్స్ కావాలని ఆర్డర్ చేసింది. 1000 పెన్స్ అంటే నేను వెంటనే చైలు పైకి వెళ్ళి వాటిని ఒక చాలా వాటిని కట్ చేసుకొని ఒక మేడం కి ప్రజెంట్ ఒక 100 పెన్నుల వరకు ఇప్పుడు తయారు చేశాను, తయారు చేసి ఇచ్చాను. ఇంకా చేస్తున్నాను, ఇంకా మిగతా 900 పెన్స్ కూడా చేస్తున్నాను. ఇదేంటంటే జస్ట్ ఒక పెన్ తయారు చేయడానికి కనీసం ఒక 20-20 నిమిషాల టైం పడుతుంది. దీనికి ఎలాంటి మిషనరీ లేదు, ఏం లేదు, జస్ట్ ఒక చాకు ఒక కట్టర్ మామూలుగా ఈ గార్డెన్స్ కట్ చేస్తారు కదా చిన్నది, అవును అలాంటి కట్టర్ ఒక చాకు అంతే వీటిని కట్ చేయడానికి. ఆ లోపల తీయడానికి మామూలుగా వేరే ఏదన్నా షార్ప్నెస్ టూల్ వాడతాం అంతే. ఓకే, అందులో ఆ దాన్ని సిలిండర్ లాగా అంటే ఖాళీగా ఎంటీగా ఆ చొప్పబెండ్ను అందులో తీసేసి అందులో రిఫిల్ వేసేసి మనకు రిఫిల్ దగ్గర ఏదన్నా ప్లాస్టిక్ చిన్న ముక్క ఏదన్నా పెట్టేసి దీనికి క్యాప్ పెట్టేస్తే ఎగ్జాక్ట్లీ పర్ఫెక్ట్ పెన్ను లాగా ఉంటుంది ఇది. ఇలాంటి జస్ట్ ఇదేంటంటే జస్ట్ నేను ఇలాంటివి చాలా తయారు చేస్తే ఈ చొప్పతోటి కూడా పెన్నులు ఎందుకు తయారు చేస్తాను చూపించానంటే, ప్లాస్టిక్ లేకుండా ఇక్కడ కాలు పెడుతున్నారు, ఇక్కడ ప్లాస్టిక్ ఉత్పత్తి చేస్తున్నాం మనం, చాలా వరకు తగ్గించవచ్చు ఉద్దేశం తోటి దీన్ని తయారు చేశాను. ఇది దీనికి చాలా బాగా ఎంత ఎంకరేజ్మెంట్ అంటే చాలా బాగా ప్రతి ఒక్కరు దీన్ని బెటర్ ఇండియా మీడియా వాళ్ళు రాశారు, హిందీ ఇంగ్లీష్ లో 2 లాంగ్వేజ్లు రాశారు, చాలా రాశారు. దాదాపు ఒక దేశం నుంచి వెళ్ళి నాకు కొన్ని 100 కాల్స్ వచ్చినాయి ఇప్పటికీ పెన్స్ కావాలని. జస్ట్ దీని కాస్ట్ కూడా 10 రూపీస్ కి ఒకటి, 10 రూపాయలకు ఒకటి ఇస్తున్నాను దీన్ని. ఈ పెన్ను కూడా ఈ పెన్నులో వచ్చేది జస్ట్ దీనిలో అయ్యే రీఫిల్ కాస్ట్ 8 రూపాయలు, 8 రూపాయలు 2 రూపాయలు. అంటే దీన్ని నేను పెద్దగా బిజినెస్ గా చేయదలుచుకోలేదు, ఎకో ఫ్రెండ్లీగా చేద్దామన్న ఉద్దేశంతో చేస్తున్నా. చాలా మంది మామూలు పీపుల్స్ కాని చెల్లి సెలబ్రిటీస్ వరకు నాది చాలా చాలా మంది అడిగారు, చాలా మంది పంపిస్తున్నాను పెన్స్ ఇప్పటికి కూడా. దాదాపు నాకు తెలిసినంత వరకు ఇప్పటి వరకు 1 లక్ష పెన్ను నాకు ఆర్డర్ రావచ్చు నాకు ఇవి. తప్పకుండా నేను తయారు చేసి ఇస్తాను, తప్పకుండా ఇస్తాను నేను. అది మీ స్కూల్ కాదు, మీ స్కూల్ చేయించండి. అర్థం కాలేదు సార్, మీ పిల్లలతో తయారు చేయించండి. మీరు గైడ్ చేస్తారు ఎలా తయారు సార్? ఓకే ఓకే, వాళ్ళకి ఎలా అంటే ఏం తయారు చేద్దామన్నా నేను తప్పకుండా నా తరపున ఖచ్చితంగా సహాయం చేస్తా నేను. అంటే సహాయం అంటే నేను చేస్తాను కాదు, వాళ్ళకి ఇలా చేయాలని జస్ట్ గైడెన్స్ ఇస్తా. ఫెంటాస్టిక్, మొత్తానికి ఈ పెన్నుల అయితే చాలా సక్సెస్ ఉంది సార్. సార్ ఫెంటాస్టిక్, నాకు చాలా సక్సెస్ విషయం. సారీ సార్, మీరు చెప్పండి సార్, మీరు చెప్పండి. పెన్నులు చాలా చాలా మంది దీనికి ఎంకరేజ్ చేస్తున్నారు సార్. ఇప్పుడు ప్రజెంట్ ఈ చుట్టుపక్కల విలేజ్లలో కూడా చాలా మంది మా దగ్గర మొక్కజొన్న ఇస్తున్నారు. ఈ మొక్కజొన్న వీటి నుంచి వెళ్ళి వీటిని కూలీ ద్వారానే వీటిని కొంచెం చిన్న చిన్న వాటిని పార్టిషన్ గా కట్ చేసి పెన్నుల విధంగా ఉపయోగించుకుందామని నేను ఆలోచిస్తున్నా. తప్పకుండా ఇది నేను చేస్తా, ఇది నెక్స్ట్ కొంచెం పెద్ద ఎత్తున దీన్ని. సార్ మీరు ఆ డైలాగ్ మాత్రం చాలా బాగుంది, ప్లాస్టిక్ ని ఇక్కడ మనమే జనరేట్ చేసి పెన్నులకు వాడుతున్నాం, మొక్కజొన్నలు మనమే కావాలని కాల్ చేసి పడేస్తున్నాం, ఇవి రెండింటినీ బ్యాలెన్స్ చేయడానికి నిజంగా అది డైలాగ్. ఆ చిన్న సిచ్యువేషన్ చాలు సార్, నిజంగా మీ ఇన్నోవేషన్ కి వండర్ఫుల్ థాట్ అది.
సార్ ఇప్పుడు పెన్స్ మామూలుగా చేస్తున్నారు, ఇది మామూలుగా ఏదైనా మెషిన్స్ లాగా పెట్టి ఇంకా ఫ్యూచర్ లో చేసే ప్లాన్ ఏదైనా ఉందా సార్? ఇప్పుడు ఎందుకంటే హ్యాండ్ తో చేస్తున్నారు ప్లస్ మీరు ఒక్కరే చేస్తున్నారు, అలా కాకుండా మెషిన్స్ ద్వారా అయితే ఇంకొద్దిగా ఎక్కువ జనరేట్ చేసి ఇంకా ఎకో ఫ్రెండ్లీగా మనం తయారు చేయొచ్చు, కొద్దిగా దాని గురించి ఏమైనా ఆలోచన ఉందా సార్? మెషిన్స్ అంటే దీనికి ఎలాంటి మెషిన్స్ అవసరం ఉంటాయో నాకే తెలియదు సార్. ఒకవేళ మెషిన్ కావాలన్నా నేనే తయారు చేసుకోవాల్సి వస్తుంది మళ్ళీ ఈ పెన్స్ తయారు చేయడానికి కూడా. అంటే ఎందుకంటే అది ఎలా తయారయ్యాలో అవి తీయాలో నాకే తెలుసు. ఇప్పటి వరకు ఆ మెషిన్స్ ఇలాంటివి ఉన్నాయో లేదో తెలియదు. తప్పకుండా నేనైతే మెషిన్ ఒక మిషనరీ లాగా తయారు చేసుకొని వీటిని లార్జ్ స్కేల్లో ఇచ్చేసి స్కూల్ పిల్లలకు కానీ ఇంకా వేరే ఎవరికి అవసరం ఉంటే వాళ్ళకి ఇవ్వడానికి నేను తప్పకుండా చేస్తా ఇది. గ్రేట్ సార్, గ్రేట్. ఇప్పుడు సార్ చేసిన ఒక ఇన్నోవేషన్ ని మీరు మామూలుగా ఆర్టికల్ చూడండి, బెటర్ ఇండియాలో ఆయన గురించి ఇది పోస్ట్ చేశారు. మీరు ఒక్కసారి ముప్పరపు రాజు గారు అని కొడితే బెటర్ ఇండియాలో ఆల్రెడీ ఆయన చేసిన పెన్స్ గురించి ఆయన ఎలా ఎఫర్ట్స్ పెట్టి చేస్తున్నారు ఒక్కసారి చూడండి. చేతిలో కట్టర్ పట్టుకొని ఆయన వర్క్ చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉన్నారు చాలా సింపుల్ గా. ఇది బెటర్ ఇండియా, దీంట్లో ఆర్టికల్ వచ్చింది అంటే ఆయన ఇన్నోవేషన్ కి ఎంత వాల్యూ ఉందో మీరే ఆలోచించవచ్చు. మళ్ళీ కూడా ఇన్నోవేటర్ మనకు వచ్చిన ఈ రోజు రాజుగారు కూడా ప్రూవ్ చేసింది, ఏది పనికిరాదు ఆ పనికిరాని రాదు అనే వస్తువుని ఒక్కసారి దాన్ని కొత్తగా ఆలోచిస్తే దాన్ని ఎలా ఉపయోగించవచ్చు అని చెప్పి ఈ రోజు రాజుగారు మళ్ళీ ప్రూవ్ చేశారు మనకి. నిజంగా ఫెంటాస్టిక్ సార్. అలాగే స్ట్రీట్ లైట్ దాని మీద మీ ఆర్టికల్స్ చాలా దాంట్లో పోస్ట్ చేశారు. ఇప్పుడు నేను స్ట్రీట్ లైట్ కూడా మీకు ఒక్కసారి షేర్ చేస్తానండి, ఒక్కసారి చూడండి స్ట్రీట్ లైట్ దాని గురించి ఆయన చేసిన ఒక గొప్ప ఇన్నోవేషన్ ని బెటర్ ఇండియా మళ్ళీ దాన్ని కూడా మనకి బెటర్ ఇండియా పబ్లిష్ చేశారు సార్. ఇద్దరు మీ ఆర్టికల్ షేర్ చేస్తున్నాను అందరికి. తెలంగాణ మ్యాన్ ఇన్నోవేషన్ కుడ్ హెల్ప్ విలేజెస్ సేవ్ 30% ఆన్ ఎలక్ట్రిసిటీ బిల్స్. ఇలా మనకి లైట్స్ అవసరం లేనప్పుడు వరంగల్ నుంచి ఒక మారుమూల గోపాలపురం అనే ప్లేస్ నుంచి ఆయన ఫస్ట్ తన విలేజ్ కి ఏదైనా చేయాలని చెప్పి ఇక్కడ చూడండి ఆ సిస్టమ్, ఆ ఎల్డిఆర్ సిస్టమ్ ద్వారా ఈరోజు ఎలక్ట్రిసిటీని మార్నింగ్ టైంలో స్ట్రీట్ లైట్స్ వెలగకుండా ఆటోమేటిక్ ఆఫ్ అయ్యే విధంగా చేసి అప్పుడు చూడండి దాని ముందెలా ఉంది దాని తర్వాత అంటే మార్పు ఎలా తీసుకొచ్చారని మీకు ఇక్కడ క్లియర్ గా విజిబుల్ అవుతుంది. సో నైస్ సార్, సో నైస్. ఆ పెంది మాత్రం నేను ఇప్పటికీ ఆ డైలాగ్ మర్చిపోలేను, ప్లాస్టిక్ మనమే జనరేట్ చేస్తున్నాం దీన్ని మనమే కాల్ చేస్తున్నాం అని. దాంతోపాటు మీరు ఏదో నేచర్ మొబైల్ చార్జర్ అని ఒకటి తీసుకొని వచ్చారు, దాని గురించి చెప్తారా సార్? అంటే ఇది పబ్లిక్ ప్లేస్లలో ఫోన్లు ఛార్జింగ్ పెట్టుకోవడానికి చిన్న ఫెసిలిటీ. ఏంటంటే మామూలుగా సార్ నేను అంతకుముందు నేను హైదరాబాద్ వరంగల్కి ఎప్పటికి వెళ్ళేది మా పల్లె సూజన్ ఆఫీస్ అని వాళ్ళు ఇన్నోవేషన్స్ కొంచెం ప్రమోట్ చేస్తుంటారు. అయితే నేను ఎప్పటికి వెళ్ళేవాడిని, అయితే వెళ్తుంటే ఫోన్ మధ్యలోనే ఇది ఛార్జింగ్ అయిపోయేది. ఇక మళ్ళీ ఛార్జ్ పెట్టుకోవాలన్నా కూడా అసలు ఎవరి దగ్గర పోయినా కూడా వాళ్ళు పెట్టనివ్వరు అసలు మన ఫోన్లు. ఆ హోటల్ పోయినా కూడా ఇక్కడ ఛార్జ్ పెట్టద్దు అంటాడు. సరే బస్ స్టేషన్ లో పెట్టుకుందా అక్కడ వాళ్ళు పెట్టనివ్వరు. పోనీ ఏమనికైనా డబ్బులు ఇచ్చి మీకు డబ్బులు ఇస్తామన్నా కూడా కొందరు పెట్టనివ్వరు. డబ్బులు తీసుకొని కొందరు పెడుతున్నారు, ఇప్పుడు కొందరు పెట్టనివ్వరు. సో ఇది ఏంది అంత బాగాలేదని నేను ఏమనుకున్నానంటే జస్ట్ మామూలుగా ఈ సోలార్ లైట్ల లాగానే మధ్య ఈ సేమ్ ఒక ఒక ఫోన్ లాగా ఉండి ఒక చిన్న ఛార్జింగ్ స్టేషన్ లాగా ఒక 5-6 ఫోన్లు ఛార్జ్ పెట్టుకునేటట్టు ఒక చిన్నది బాక్స్ లాగా దీన్ని డెవలప్ చేస్తే బాగుంటుంది అనుకుని నేను ఫస్ట్ అనుకున్నాను. అసలు ఇది నాకు సక్సెస్ అవుతుందా కాదో కూడా నాకు తెలియలేదు అప్పుడు. అప్పుడు ఫస్ట్ దీన్ని తయారు చేయడానికి కూడా నా దగ్గర డబ్బులు లేకుండా అప్పుడు దీన్ని ఏం చేశానంటే జస్ట్ మామూలుగా ఇలా ఉంటుంది ఒక ఫోన్ ఉంటుంది దీనికి ఒక బాక్స్ ఉంటుంది అది అనే కొంచెం ఇమాజినేషన్ చేసుకొని ఒకటి మామూలుగా చిన్న పెన్సిల్ తోటి ఒక బొమ్మ వేసుకున్నా దీన్ని. బొమ్మ వేసుకొని అప్పుడు జస్ట్ మా కలెక్టర్ గారి దగ్గరికి వెళ్ళాను, ఒక 2-3 తిరిగాను మేడం దొరకకపోతే. లాస్ట్కి దొరికింది, వెళ్ళి చూపించాను మేడం ఇట్లా జస్ట్ ఒకటి సెల్ ఫోన్లు పబ్లిక్ ప్లేస్లో ఛార్జ్ పెట్టుకోవడానికి ఇలాంటిది ఒకటి ఉంటే చాలా బాగుంటుంది, ఇది హాస్పిటల్స్ బస్ స్టేషన్స్ ఇంకా ఎక్కువ జనాలు బాగా గుమిగూడే ప్రాంతాల్లో ఇలాంటివి పెట్టేస్తే ఎవరికన్నా అత్యవసర సమయాల్లో ఫోన్లు ఛార్జ్ అయిపోయినప్పుడు దీని ద్వారా ఛార్జ్ పెట్టుకొని వాళ్ళ పనులు వాళ్ళు చేస్తారు.
వచ్చా ఉద్దేశం తోటి మేడం కు ఎక్స్ప్లెయిన్ చేశాను. ఎక్స్ప్లెయిన్ చేస్తే వెంటనే ఇది చాలా బాగుంది మంచి ఐడియా అని అప్పుడు మా కలెక్టర్ గారు రామరాపాల్ గారు ఉండే వెంటనే దీనికి ఎంత డబ్బులు అవుతాయని మేడం ఇమీడియట్లీ దానికి కావాల్సిన అప్పుడు 10,000 రూపాయలు వెంటనే దీనికి శాంక్షన్ చేసింది. దీన్ని వెంటనే ప్రోటోటైప్ చేయమని అప్పుడు చేపించింది. దీన్ని ఒక 1 వీక్ లో రెడీ చేశాను మొత్తం కంప్లీట్ గా రెడీ చేసి ఇది మీరు చూస్తున్న ఫోటో కూడా మా వరంగల్ అర్బన్ కలెక్టరేట్ లో ఇది కలెక్టరేట్ లో ఫస్ట్ తీసుకెళ్లి పెట్టాను. మేడం గారు చూసారు చాలా మెచ్చుకున్నారు. దీని తర్వాత చాలా మంది అడిగారు ఇవి ఈ హాస్పిటల్స్ ఈ వేరే బస్ స్టేషన్స్ చాలా దిక్కులో ఇవి ఏర్పాటు చేయడం జరిగింది. ఎందుకంటే ఫోన్ అనేది ఇప్పుడు మనకు నిత్యావసర వస్తువు. చాలా మంది దగ్గర సరే ఇప్పుడు కొంతమంది దగ్గర పవర్ బ్యాంకులు ఉంటాయి ఉండవు. ఇప్పుడు సపోజ్ మీ ఫోన్ అయిపోతుంది అనుకో, అయిపోయింది అక్కడ ఏదైనా అర్జెంట్ పని ఉంది, ఎలా మిమ్మల్ని ఎలా కనెక్ట్ అవుతారు మీ వాళ్ళకి అనేది చాలా పెద్ద సమస్య. ఇలాంటిది ఉండే ఉంటే వెంటనే వెళ్ళి చార్జ్ పెట్టేసుకొని మనం మన పని మనం చేసుకోవచ్చు దీని ద్వారా. ఇది అందుకనే ఇది ఒక జస్ట్ ఇది నాకు నా కష్టం నుంచి కలిగిన ఇన్నోవేషన్. ఇది ఏంటి సార్ ఏది ఒక అసలు మామూలుగా ఇది ఏముందిలే అని చెప్పి అందరు వెళ్ళిపోతూ ఉంటారు, కానీ దాన్ని ఒక చిన్న ప్రోటోటైప్ గీసి ఒక పెన్సిల్ తో ప్రోటోటైప్ గీసి మీ ఆలోచన ప్రోటోటైప్ గానీ మళ్ళీ కలెక్టర్ గారి దగ్గరికి వెళ్ళి అడగగానే ఆవిడ యాక్సెప్ట్ చేయడం, నిజంగా ఆవిడ కూడా స్పెషల్ థ్యాంక్స్ చెప్పుకోవాలి. ఆవిడ యాక్సెప్ట్ చేయడం, వెంటనే మీరు దాన్ని ప్రోటోటైప్ చేసి అంటే ఇక నుంచి మేబీ పవర్ బ్యాంక్స్ మీరు అన్నట్టు చాలా మంది క్యారీ చేస్తారు, కొన్నిసార్లు ఆ పవర్ బ్యాంక్ లో కూడా ఛార్జింగ్ అయిపోయి అన్ని సందర్భాల్లో కూడా ఏ టైంలో ఎలా వస్తుందో మనకు తెలియకుండా ప్రతి దానికి కనీసం ఒక ఒక రెమెడీ ఉండాలి, ఒక సొల్యూషన్ ఉండాలని చెప్పి మీరు న్యాచురల్ గా 0 రూపీస్ తో అంటే ఎవరు రూపాయి కూడా ఖర్చు పెట్టకుండా వచ్చి ఛార్జింగ్ పెట్టుకొని వెళ్ళిపోవచ్చు అని చెప్పి స్టార్ట్ చేసినాం. ఇది కూడా నిజంగా ది బెస్ట్ ఇన్నోవేషన్ సార్, ఫెంటాస్టిక్. అసలు ఇది కూడా ఇప్పుడు డిఫరెంట్ గా ఎక్కడెక్కడ లాంచ్ చేస్తున్నారు సార్? ఇప్పుడు మీకు ఏమైనా అది కూడా ప్లాన్ ఉందా ఇంకా అన్ని ప్లేసెస్ లో లాంచ్ చేయడానికి, లేకపోతే మీకు ఎప్పుడైనా ఇప్పుడు ఎటువంటి సపోర్ట్ అయినా వచ్చిందా? సార్ వినపడుతుందా? సార్ ఇప్పుడు సార్ చెప్పండి సార్. మీకు ఇప్పుడు మీకు ఇప్పుడు నార్మల్ గా దీని మీద ఎప్పుడైనా ఇంకా డిఫరెంట్ ప్రాజెక్ట్స్ వచ్చాయా? చాలా మంది ఇది మా దగ్గర ఇన్స్టాల్ చేయమని కానీ లేకుంటే ఇంకేమైనా మీకు గవర్నమెంట్ నుంచి సపోర్ట్ వచ్చిందా సార్? గవర్నమెంట్ చెల్లి చాలా చేశారు సార్. టిఎస్ఐసి వాళ్ళు కూడా దీన్ని కొంచెం పబ్లిసిటీ చేసి కలెక్టర్లకి వాళ్ళ వీళ్ళకి ఈ షేర్ చేశారు. చాలా మంది కలెక్టర్లు కూడా బాగా అప్రిషియేట్ చేశారు. నేను ఇప్పటి వరకు దాదాపు దీన్ని ఒక 6 జిల్లాలలో పెట్టినట్టున్నా, అంటే అక్కడక్కడ కలెక్టరేట్ ఆఫీసులో ఎక్కువ అయితే జనాలు అయితే ఎక్కువ ఇప్పుడు హాస్పిటల్స్లో కానీ జనాలు ఏదన్నా అత్యవసరం ఉంటే హాస్పిటల్కి వస్తారు. వాళ్ళు ఫోన్లు మాకు ఛార్జింగ్ ఉందా లేదా అనేది అదేం చూసుకోరు. వాళ్ళకి ఎక్కడ ఏమైనా అర్జెంట్ ఉంటుంది హాస్పిటల్స్ కాడ ఫోన్ ఛార్జ్ అయిపోతే ఛార్జ్ పెట్టడానికి వాళ్ళు ఎవరు పెట్టరు. ఇలాంటి పెట్టేస్తే వాళ్ళు ఛార్జ్ పెట్టేసుకొని వాళ్ళకి ఏమైనా ప్రాబ్లం ఉన్నా కూడా మిగతా బంధువులతో మాట్లాడుకుంటారు. ఇలాంటిది చాలా మంది కలెక్టర్స్ కానీ ఆఫీసర్స్ కానీ చాలా హెల్ప్ చేశారు దీనికి ఇది పెట్టేయడానికి కూడా. ఎస్ సార్, అలాగే మీది ఇంకో ఇన్నోవేషన్ వీడ్ కటింగ్ మిషన్ అని విన్నాను సార్. వీడ్ కటింగ్ మిషన్ అదేంటి సార్, కొద్దిగా దాని గురించి కూడా చెప్తారా? అవును సార్, వీడ్ కటింగ్ మిషన్ అంటే మామూలుగా జస్ట్ నేను చేసేటి అన్ని ఎకో ఫ్రెండ్లీ సార్. ఏది దేనికి నేను డీజిల్ గాని పెట్రోల్ గానీ ఏది లేకుండా చేస్తున్నా. ఈ సోలార్ కూడా సేమ్ కంప్లీట్ గా మనం న్యాచురల్ గా ప్రకృతి ఇచ్చింది ఎండను, ఎండ ద్వారా మనం ఫోన్ ఛార్జ్ పెట్టేసుకుంటున్నాం. సో దాని ద్వారా అయిపోయింది. ఈ వీడ్ కటింగ్ మిషన్ ఏంటంటే ఇప్పుడు మామూలుగా ఈ వీడ్ పెద్ద మిషన్స్ అన్ని పెట్రోల్ తో పనిచేస్తుంటాయి. దాదాపు ఒక 1/2 అవర్కి 1 లీటర్ పెట్రోల్ అలాంటివి తీసుకుంటుంటాయి. సో నేను ఏం చేశానంటే జస్ట్ ఒక చిన్నది ఒక 4 ఫీట్ల పైప్ తీసుకొని దానికి ఒక 100 వాట్ డిసి మోటార్ కనెక్ట్ చేసి దానికి ఒక చిన్న 7H బ్యాటరీ పెట్టేసి ఒక 5,000 రూపాయలలో చిన్నది వీడు అంటే గడ్డి కట్ చేసే మిషన్ ఒకటి చిన్నది తయారు చేశాను సార్. ఇదేంటంటే మామూలుగా ఉన్న బ్రష్ కట్టర్ లాగానే ఇది ఎగ్జాక్ట్గా పనిచేస్తుంది. మెయింటెనెన్స్ తక్కువ చాలా దీనికి. ప్రజెంట్ ఇది ఇంకా ఇది వర్క్ కంప్లీట్ కాలేదు సార్, ఇంకా చేస్తున్నారు దీన్ని ఇంకా ప్రస్తుతానికి అయితే. గ్రేట్ సార్, గ్రేట్ సార్. అండ్ చాలా మందికి బైక్స్ గురించి తెలుసు, మామూలుగా సైకిల్ బైక్ ఇవన్నీ మనకు తెలుసు, కానీ సోలార్ బైక్ అని చెప్పి ఈయన ఇప్పుడు దాని మీద ఎక్కువగా ఫోకస్ చేసి ఒక డిఫరెంట్ లెవెల్ కి తీసుకెళ్తున్న విషయం సోలార్ బైక్. సోలార్ బైక్ అసలు అది ఎలా స్టార్ట్ అయింది, ఇప్పుడు దాని జర్నీ ఎలా ఉంది సార్? రాజు సార్,
సార్ యాక్చువల్ గా ఈ సోలార్ అంటే సోలార్ సైకిల్ అని కాదు ఈ మోటార్ తోటి సైకిల్ తయారు చేసుకోవాలన్నది నాది చిన్నప్పటి డ్రీమ్. ఇది స్కూల్ కు పోయినప్పటి నుంచి మా ఊరు నుంచి వెళ్ళి మా స్కూల్ 5 కిలోమీటర్ల దూరం ఉంటది. మా చిన్నప్పుడు మాకు ఒక సైకిల్ ఉండేది, దాన్ని వేసుకొని గాలిలో గాలి ఎదురుగాలి వస్తుంటే ఎత్తుగడ వస్తుంటే చాలా కష్టంగా వేసుకుంటూ పోయేవాడిని. అప్పుడు ప్రతిసారి అనిపించేది అరే ఏదన్నా మంచి దీనికి మోటార్ పెట్టేసుకుంటే బాగుండు, ఏదన్నా ఇంకా వేరే ఇంకేదన్నా పెట్టేస్తే బాగుండు, దానికి అదే పెట్టట్టు అనేది అప్పుడు ఎప్పుడో చాలా రోజుల కింద అనుకుంటున్నా అది చిన్నప్పుడు స్కూల్లో ఉన్నప్పుడే. దాని తర్వాత ఏంటంటే ఈ మధ్యలో అన్ని మనకు పెట్రోల్ కానీ ప్రతిదీ ఎక్కువ కాస్ట్ అయిపోతున్నాయి. నాకు యాక్చువల్గా నాకు టూ వీలర్ కూడా ఉంది, జస్ట్ ఏటన్నా వేరే ఏటన్నా ఊరికి వెళ్ళి రావాలన్నా కూడా కనీసం దాదాపు లీటర్ పెట్రోల్ పడుతుంది. 100 రూపాయలు 90 రూపాయలు పెట్రోల్ పోయడానికి దాదాపు నెలకే ఒక 6-7 వేల రూపాయలు ఖర్చు అయిపోతుంది పెట్రోల్కి. సో ఈ 6-7 వేలు 8 వేలు ఖర్చు ఒక 2-3 నెలలు డబ్బులు వేసుకుంటే మనం చిన్నది ఒకటి ఈ సైకిల్ లాగా తయారు చేసుకోవచ్చు అన్న ఉద్దేశంతో సరే నేను అప్పుడు అనుకున్న నా డ్రీమ్ ఏంటంటే ఎలక్ట్రిక్ అంటే ఛార్జింగ్ ద్వారా సైకిల్ చేసుకున్న ఉద్దేశంతో నేను ఇది చేశాను సార్. చిన్నది ఒక సైకిల్ తీసుకున్నా, సైకిల్ తీసుకొని దానికి ఒక డీసీ మోటార్ ఒక బ్యాటరీ ఫిట్ చేసుకొని ఆ మళ్ళీ అది ఛార్జ్ అయ్యేటట్టు దానికి ఒక సైడ్ ఒకటి సోలార్ ప్యానల్ దానికి అమర్చాను. ఇది రోజు నేను మా అంటే మా వర్క్ షాప్ మా విలేజ్కి ఒక 10 కిలోమీటర్ల దూరం ఉంటుంది. రోజు అది పోవడానికి రావడానికి ఇది నాకు చాలా బాగా పనిచేస్తుంది. కనీసం నాకు దాదాపు కొంచెం నాకైతే అనిపిస్తుంది ఖర్చు ఒక కనీసం మనకు నెలకు ఒక 2-3 వేల ఖర్చు తగ్గినా కూడా మనకు బెటర్ ఇప్పుడు మామూలుగా మన మిడిల్ క్లాస్ ఫ్యామిలీలకు. సో అందుకనే ఇది జస్ట్ ఇది తయారు చేసాను ఈ సైకిల్. ఎస్, నేను ఇప్పుడు మీకు ఫొటోస్ చూపిస్తానండి. సార్ చేసిన ఒక డిఫరెంట్ ఇన్నోవేషన్ మీకు ఇప్పుడు అదే ఆ సోలార్ బైక్ మీకు ఫొటోస్ చూపిస్తాను. జస్ట్ 1 సెకండ్ అండి. ఆల్మోస్ట్ ఇది చాలా దగ్గరలో పబ్లిష్ కూడా అయ్యింది. మీరు మామూలుగా వెళ్ళి ముప్పరపు రాజు గారు సోలార్ బైక్ అంటే మీకే ఈజీగా చూపిస్తారు. యంగెస్ట్ మ్యాన్ డెవలప్స్ బ్యాటరీ రన్ సైకిల్. ఇది ఎలా ఉంటుందో దీన్ని లైక్ దీని డివైస్ కూడా మీకు చూపిస్తాను. 1 సెకండ్. ఇదే కదండి సార్ వెహికల్? అదే సార్, అదే ఇదే సార్. సో ఇది బ్యాటరీతో మొత్తం సారీ సోలార్ సిస్టమ్ తో పనిచేస్తుంది సార్. ఎన్ని కిలోమీటర్స్ వస్తుంది దాని గురించి కొద్దిగా ఇన్ డీటెయిల్ గా దీని గురించి చెప్తారా సార్? ఇది సార్ నేను జస్ట్ నా అవసరం కొరకు అంటే నాకు ఒక 15-20 కిలోమీటర్లు పోతే సరిపోతుంది అన్న ఉద్దేశంతో నేను 12 వోల్ట్స్ బ్యాటరీస్ రెండు 12 12 ప్లస్ 24 వోల్ట్స్ బ్యాటరీ వేసుకొని నేను దీన్ని తయారు చేశాను. ఇది దాదాపు ఒక గంట సేపు ఛార్జ్ చేస్తే ఒక 20 కిలోమీటర్ల దూరం పోతుంది సార్. 20 కిలోమీటర్ 20 కిలోమీటర్స్ వెళ్తుంది సార్? 20 కిలోమీటర్స్. ఎంత స్పీడ్ మామూలుగా స్పీడ్ ఎంత ఉంటుంది సార్? స్పీడ్ ఇది 25 కిలోమీటర్ స్పీడ్ తోడు పోతుంది సార్. 20 25 టాప్ స్పీడ్. ఇది మీకు చేయడానికి ఎంత అయింది సార్? ఎంత పడుతుంది ఇప్పుడు నార్మల్ గా ఒకవేళ మార్కెట్ లోకి ఈ ప్రొడక్ట్ రిలీజ్ చేయాలన్నా లేకుంటే ఇప్పుడు మీరు నార్మల్ గా చేయడానికి ఎంత అయింది సార్? ఇది మొత్తం సార్ ఇది ప్రెసెంట్ నేను తయారు చేసినప్పుడు జస్ట్ నాకు ఓన్లీ ఈ సైకిల్ కాకుండా మెటీరియల్ కాస్ట్ దాదాపు 10,000 రూపీస్ అయింది సార్ మొత్తం బ్యాటరీస్ కి మోటార్స్ కి అన్ని కలుపుకొని. నేను సైకిల్ తో కలిపి అయితే సార్? లేదు సార్, సైకిల్ తో కలిపి కాదు, ఓన్లీ మెటీరియల్ కాస్ట్. మామూలుగా సైకిల్ తో కలిపి సైకిల్ ఎంత ఉంటుంది అప్పుడు మీరు కొన్నప్పుడు? కానీ నేను తీసుకున్న సైకిల్ నాది 8,000 సార్, మొత్తం 18,000 అయింది కంప్లీట్ గా. మామూలుగా 5,000 6,000 కూడా ఉంది, కాకపోతే నేను కొంచెం బాగుంటుందని మంచి సైకిల్ తీసుకున్నా 8,000 పెట్టి. అంటే ఎప్పటికి మనకు ఉండాలి కదా అది. అంతే సార్ ఖచ్చితంగా. నైస్. ఇప్పుడు దీని మీద వర్క్ చేస్తున్నారు సార్? ఇప్పుడు ఈ ప్రాజెక్ట్ నెక్స్ట్ ఎలా తీసుకెళ్దాం అనుకుంటున్నారు? ఇది ప్రజెంట్ అయితే ఇంకా చేస్తున్నా సార్ దీనికి. ఇది చాలా మంది ఇప్పుడు నా డ్రీమ్ ఏంటంటే ఈ సైకిల్ స్కూల్ పిల్లలకి విలేజ్ లో ఉన్న ఫార్మర్స్ కి విలేజ్ లలో కళ్ళు గీసే వాళ్ళకి మామూలుగా ఈ విలేజ్ లలో వెండర్స్ ఉంటారు కదా కూరగాయలు అమ్ముకునే వాళ్ళు సైకిల్స్ పైన. Yes sir. దీన్ని నాకేమన్నా గవర్నమెంట్ అంటే నాకు అనేది ఒకవేళ ఏమన్నా హెల్ప్ చేస్తే నేను ఏమనుకుంటున్నాను అంటే సైకిల్ కాకుండా ఒక 6,000 రూపాయలలో 6,000 రూపీస్లలో మొత్తం కంప్లీట్ గా ఈ సైకిల్ ఒకటి తయారు చేద్దామని అనుకుంటున్నా సార్. ప్రతి ఒక్కరికి అందుబాటులోకి వస్తుంది కదా. ఫెంటాస్టిక్. ప్రతి ఒక్కరికి అందుబాటులోకి ఇది నేను తప్పకుండా నేను ఇది చేస్తా. ఇది ఒక కనీసం ఒక 5-6 నెలల
లోపల నేను వర్క్ షెడ్ తప్పకుండా ఎస్టాబ్లిష్ చేస్తా, ఇది సైకిల్స్ మాత్రం తప్పకుండా చేస్తా ఇవి. ఎందుకంటే మన ఫ్యూచరే మొత్తం ఇప్పుడు ఇది ఎలక్ట్రిక్ సోలార్ వాటి పైన ఆధారపడి ఉంది. ఎందుకంటే మనకు ఇంధనాలు అవన్నీ తరిగిపోతున్నాయి, రేట్ పెరిగిపోతున్నది. ఇప్పుడు మామూలుగా మనలాంటి మిడిల్ క్లాస్ వాళ్ళు కొనుక్కోవాలంటే చాలా, ఇప్పుడు కూల్ చేసిన సగం డబ్బులలో పెట్రోల్ పోతే వాడికి ఏం మిగులుతున్నాయి, ఏం మిగిలవు. సరే ఇలాంటివి పెట్టేసుకుంటే వాళ్ళకు కూడా ఈజీగా పని చేసుకోవచ్చు ఈ సైకిల్ ద్వారా. ఈ సైకిల్ మాత్రం నేను తప్పకుండా స్కూల్ పిల్లలకి వీళ్ళకు మాత్రం నేను తప్పకుండా చేస్తా. వాళ్ళ సైకిల్ తెచ్చిచ్చినా కూడా వాళ్ళ సైకిల్ ఎలక్ట్రిక్ సైకిల్ గా మాడిఫికేషన్ చేసిస్తా. ఇది బాగుంది సార్, అసలు నిజంగా సైకిల్ తెచ్చిస్తే ఎలక్ట్రిక్ సైకిల్ గా మార్చిస్తారంటే అసలు ఇంకా వండర్ఫుల్ అది. అదే సార్, తప్పకుండా నా డ్రీమ్ ఏది, వాళ్ళు సైకిల్, మీరు సైకిల్ తీసుకురండి, ఎలక్ట్రిక్ సైకిల్ తీసుకోండి అనేది పెట్టేస్తాను నెక్స్ట్. సూపర్ సార్, సూపర్. అసలు నిజంగా మీరు అన్నట్టు ఇప్పుడు ఆల్రెడీ సెంచరీ దాటింది, మన పెట్రోల్ అవ్వచ్చు లేకుంటే మిగతా కూడా అన్ని ప్రైస్ పెరిగిపోతున్నప్పుడు కామన్ పీపుల్ అయితే వాళ్ళు, మీరే ఫస్ట్ ఆ ప్రాబ్లం ఫేస్ చేశారు. ఒక 5 కిలోమీటర్ ట్రావెల్ చేయాలంటే ప్రతిరోజు నాకు వచ్చే డబ్బుల్లో సగం పెట్రోల్ కి నేను పెట్టుకోవడం కంటే అని చెప్పి మీరు ఆ ప్రాబ్లం నుంచి సొల్యూషన్ తీసుకొచ్చారు. నిజంగా ఈ ఇన్నోవేషన్ మాత్రం ప్రతి మిడిల్ క్లాసే కాదు, బిలో మిడిల్ లోయర్ మిడిల్ క్లాస్ అందరికీ చాలా 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 బాగా ఉపయోగపడుతుంది సార్. మీరు ఇంకా దాంట్లో కొత్తగా కనిపెట్టి మీకు డెఫినెట్ గా అటు టీఎస్ఈసి కానీ మిగతా గవర్నమెంట్స్ కూడా ఖచ్చితంగా సపోర్ట్ చేస్తే సార్, మా సపోర్ట్ కూడా మీకు ఎప్పుడు ఉంటుంది. డెఫినెట్ గా మేము ఎంత చేయగలుగుతాం అది కూడా మేము చేస్తాం. ఎందుకంటే మీరు ఫార్మర్స్ కోసం, అటు పిల్లల కోసం, గవర్నమెంట్ స్కూల్లో చదువుకునే పిల్లల కోసం, సో విలేజ్ లో ఉండే వాళ్ళ కోసం మీరు చేస్తున్నారు కాబట్టి ఖచ్చితంగా ఇది మంచి ఇనిషియేటివ్ సార్. మా అందరి బెస్ట్ విషెస్ అండ్ సపోర్ట్ ఎప్పుడు ఉంటుంది సార్. అలాగే ఇంకొక చిన్న ఇన్నోవేషన్ సార్, ఇంకా దేని మీద వర్క్ చేస్తారు, ఇంకేమి డిఫరెంట్ గా మీరు ఇప్పుడు ఇవి కాకుండా ఇంకేమైనా మీరు థాట్ ప్రాసెస్ లో ఇన్నోవేట్ చేస్తున్నారు సార్? సార్ సార్ వాయిస్, హలో సార్, ఒక్కసారి మాట్లాడండి సార్. రాజు సార్ మాట్లాడండి ఒకసారి, యా ఒక్క నిమిషం అండి, రాజుగారు మాట్లాడు, రాజుగారు యా సార్ ఒక్కసారి డిస్కనెక్ట్ అయినట్టున్నారు. హలో సార్, వినిపిస్తుందా? యా వినిపిస్తుంది సార్, నేను ఒక్కసారి మిమ్మల్ని స్పాట్లైట్ చేస్తున్నాను. సార్ దీంతో పాటు ఈ మధ్య రీసెంట్ గా మీరు, వన్ సెకండ్, కార్గో సైకిల్ ఒకటి తయారు చేశారు సార్? అవును సార్, కార్గో సైకిల్. అదేంటి, దాని గురించి కూడా కొద్దిగా ఇన్ఫర్మేషన్ చెప్తారా సార్? ఇది యాక్చువల్ గా ఈ కార్గో సైకిల్ ఐడియా అనేది మా వరంగల్ మున్సిపల్ కమిషనర్ మేడం ఐడియా ఇచ్చారు సార్. మీ వీడియో రావట్లేదు సార్, మీ వీడియో ఒక్కసారి. వస్తుందా సార్? ఇప్పుడు కనిపిస్తుంది, వస్తుందా? యా ఇప్పుడు వస్తుంది సార్, ఇప్పుడు వస్తుంది. ఓకే, యాక్చువల్ గా ఈ కార్గో సైకిల్ అనేది జస్ట్ ఈ ఐడియాకు మెయిన్ ఏంటంటే నా ఈ సైకిల్, నేను మామూలుగా నేను ఎలక్ట్రిక్ సైకిల్ నేను తయారు చేసుకున్న ఎలక్ట్రిక్ సైకిల్ నుంచి వచ్చిన ఐడియా ఇది. ఈ సైకిల్ మా మున్సిపల్ కమిషనర్ మేడం చూసి ఒకసారి పిలిపించుకొని మేడం చెప్పారు ఇలాంటిది జస్ట్ కార్గో అంటే కార్గో సైకిల్ లాగా ట్రై సైకిల్ తయారు చేయగలవు అని అడిగితే ఓకే తయారు చేసి ఇస్తాం మేడం అని చెప్పాను. ఈ కార్గో సైకిల్ మెయిన్ ఉద్దేశం ఏంటంటే ఇప్పుడు మామూలుగా ఐస్ క్రీమ్ వెండర్స్ కానీ కూరగాయలు అమ్ముకునే వాళ్ళు కానీ ప్రతి ఒక్కరు ఇలాంటి సైకిల్స్ యూజ్ చేసుకోవచ్చు. మామూలుగా ఐస్ క్రీమ్ వాళ్ళు ఒక 2-3 ఊళ్ళు తిరుగుతారు, వాళ్ళు తొక్కుకుంటూ ఆయాస పడుకుంటూ కష్టపడుకుంటూ పోతారు. ఇది తక్కువ ఖర్చులో ఈ సైకిల్ ఇలాంటి సైకిల్ తయారు చేసుకోవచ్చు. ఇది ఏంటంటే ఇది మెయిన్గా దీన్ని ఈ సైకిల్ ఉద్దేశం ఏంటంటే చెత్త కలెక్ట్ చెత్త తీసుకోవడానికి ఈ సైకిల్ హలో ఈ సైకిల్ దీన్ని ఓన్లీ చెత్తగానే కాదు, వీళ్ళు ఐస్ క్రీమ్ అమ్ముకునే వాళ్ళు, కూరగాయలు అమ్మేవారు, ఇంకా సంథింగ్ సమ్ కొందరు వెండర్స్ కూడా ఇలాంటి సైకిల్ వాడుకోవచ్చు. ఇది ఎలా పనిచేస్తుంది సార్? నార్మల్ గా సేమ్ ఆ సోలార్ సిస్టమ్ లాగే వర్క్ చేస్తుంది ఇది కూడా? ఇది సోలార్ సిస్టమ్ కాదు సార్, ఇది కరెంట్ తోటి చార్జ్ చేయాలి. దీన్ని ఒక 1 అవర్ చార్జ్ చేస్తే ఒక 15 కిలోమీటర్లు వస్తుంది దీని డిస్టెన్స్. దీని నైస్ నైస్. ఇది మొత్తం డిజైన్ చేయడానికి ఎంత పడింది సార్ మీకు? దాదాపు ఒక 35,000 దాకా అయింది సార్ ఈ సైకిల్ తయారు చేయడానికి.
ఓన్లీ అంటే మెటీరియల్ కాస్ట్ అంతా కంప్లీట్ గా. ఓకే, సో నార్మల్ గా మన ఇంటికి మామూలుగా చెత్త కలెక్ట్ చేయడానికి వచ్చిన పీపుల్ కోసం తయారు చేసిన ఫస్ట్ వెహికల్ ఇది చెప్పాలంటే. ఇప్పుడు మామూలుగా ఈ చిన్న చిన్న గ్రామ పంచాయతీలు కానీ అలాంటి వాటికి చాలా యూస్ఫుల్ గా ఉంటుంది సార్. ఇప్పుడు మామూలుగా చెత్త ఆటోలని వాళ్ళు ఆటోలు అలా అలాంటివి పెట్టి తరలిస్తున్నారు. సేమ్ ఇలాంటివే కొంచెం ఇంకొంచెం డెవలప్ చేసి గ్రామ పంచాయతీలకు ఇచ్చేస్తే మనకు స్వచ్ఛ భారత్ అనేది కరెక్ట్ నినాదం అనేది కరెక్ట్ సాకారం అవుతుంది ఇలాంటివి పెట్టేస్తే. నాకనే కాదు, నాకు ఆర్డర్ ఇవ్వకుండా పర్వాలేదు, ఇలాంటి ఎలక్ట్రిసిటీ గవర్నమెంట్ ప్రోత్సహిస్తే చాలా బాగుంటుంది. ఖచ్చితంగా అండి, ఖచ్చితంగా. ఇప్పుడు ఇప్పుడు దాకా నేను చెప్పినవి కాకుండా ఇంకేమన్నా మీరు అంటే నేనేమన్నా మిస్ చేస్తున్నాను అని చెప్పి నేను అనుకోండి, ఎందుకంటే మీ ఇన్నోవేషన్స్ చాలా ఉన్నాయి. బట్ ఇంకేమన్నా మీరు ఇంకా ఏమన్నా చేస్తుండే నేను మిస్ చేసిన ఏమన్నా ఉంటే కొద్దిగా చెప్తారు వాటి గురించి కూడా. ఓకే సార్, యాక్చువల్ గా నేను లాస్ట్ ఇయర్ ఈ మనకు కోవిడ్ టైం అప్పుడు నేను ఏం చేశానంటే ఈ హ్యాండ్స్ వాష్ చేసుకోవడానికి శానిటైజర్ ట్యాంక్స్ తయారు చేశారు. ట్యాంక్స్ చిన్న మన శానిటైజర్ చిన్న స్టాండ్ కాదు, ట్యాంక్స్ పెద్ద 100 liters ట్యాంక్, ఒక 4 feet స్టాండ్ తయారు చేసి దానిపైన 500 liters వాటర్ ట్యాంక్ పెట్టేసి చేతులు కడుక్కోవడానికి ఒక సింక్, దానికే చిన్నది ఒక వాష్ బేసన్. ఓకే సార్, వాష్ బేసన్ పెట్టేసి ఒక మనకు లెఫ్ట్ కాల్ తోటి నొక్కితే శానిటైజర్ వచ్చేటట్టు, రైట్ కాల్ తోటి నొక్కితే నీళ్ళు వచ్చేటట్టు తయారు చేశాను. జస్ట్ ట్యాప్ ను ముట్టుకోకుండా. ఇది ఎప్పుడైతే కోవిడ్ స్టార్ట్ అయింది మనకు లాక్డౌన్ పెట్టేశారో అప్పుడు నేను వెంటనే దీన్ని డిజైన్ చేసుకోవడం జరిగింది. డిజైన్ చేసుకోగానే దీనికి కూడా నాకు కొంచెం గవర్నమెంట్ నుంచి చాలా వాళ్ళు ఎంకరేజ్ చేస్తేనే తయారు చేశాను. నిజంగా ఇది నాకు ఇది ఎవరంటే ఫస్ట్ ఎంకరేజ్ చేసింది ఈ కరీంనగర్ మున్సిపల్ కమిషనర్ మేడము. నా డిజైన్ చూసి వెంటనే మేడం నాకు ఫోన్ చేసింది. మేడం అక్కడ ఫోన్ చేసి, రాజు ఇది నువ్వు తయారు చేయగలుగుతావా అంటే చేస్తాను మేడం, మీరు హెల్ప్ చేయండి నేను చేస్తానని చెప్పి, నీకు తప్పకుండా హెల్ప్ చేస్తా, ఇది నాకు ఒక 1 week తయారు చేయండి అని చెప్పేసింది. సార్ ఇప్పుడు ఫోటో కనపడుతుంది ఇదేనా? ఇదే సార్, ఇదే ఇదే ఎగ్జాక్ట్లీ ఇదే సార్. గ్రేట్ గ్రేట్ గ్రేట్. ఆ మేడం ఫస్ట్ మేడం ఎంకరేజ్ తోటి దీన్ని తయారు చేశాను సార్. ఫస్ట్ దీన్ని కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ లో ఇన్స్టాల్ చేసాము. ఇన్స్టాల్ చేసిన తర్వాత ఇదే సార్ ఇది కరీంనగర్ లో పెట్టేసింది ఫస్ట్. చాలా బాగా అందరూ దీన్ని చూసి చాలా మెచ్చుకున్నారు. అసలు ఫస్ట్ దీన్ని తయారు చేస్తా అంటే మా విలేజ్ లో వాళ్ళు అన్నారు కదా, ఈ కాలుతో నొక్కితే నీళ్ళు వచ్చుడైంది అది వచ్చుడైంది అది అని చాలా డిసప్పాయింటింగ్ చేసి అందరూ దీన్ని చూసి చాలా మెచ్చుకున్నారు. అసలు ఫస్ట్ దీన్ని తయారు చేస్తా అంటే మా విలేజ్ లో వాళ్ళు అన్నారు కదా, ఈ కాలుతో నొక్కితే నీళ్ళు వచ్చుడైంది అది వచ్చుడైంది అది అని చాలా డిసప్పాయింటింగ్ చేసి అందరూ దీన్ని చూసి చాలా మెచ్చుకున్నారు. వన్ సెకండ్ నేను ఇప్పుడు వీడియో ప్లే చేయొచ్చా సార్ మీ పర్మిషన్? ఓకే సార్ చూడు చేయించండి. సో దట్ అందరికి ఈజీగా అర్థం అవుతుందని. నిజంగా చాలా బాగుంది సార్, ఒక సైడ్ అంటే ఇంకా టచ్ చేయకుండా ఎటువంటి మామూలుగా కోవిడ్ ప్రోటోకాల్స్ ఫాలో అవుతూ జస్ట్ కాల్ తో ప్రెస్ చేస్తే అటు పక్క అది ఇటు పక్క ఇది. అవును సార్, అవును ఎగ్జాక్ట్లీ సార్. ఇది ఏ ఇయర్ లో అంటే మామూలుగా ఏ మంత్ సార్ లాస్ట్ ఇయర్ ఎప్పుడు చేశారు సార్ ఇది? ఇది మనకు లాస్ట్ ఇయర్ ఏప్రిల్ లో తయారు చేశాను సార్ ఇది. అంటే అప్పటికి కంపెనీస్ కూడా శానిటైజర్ ప్రాపర్ గా బయటికి తీసుకురాలేదు నాకు తెలిసి, మీరు ఆ టైంలో ఇది కూడా చేశారు. శానిటైజర్స్ రాలేదు, మాస్క్లు కూడా సరిగా రాలేదు అప్పుడు. ఇంకా ఇది ఇది చేసినప్పుడు దీన్ని చేయగానే నాకు చాలా మంది ఇక ఈ కొంచెం హయ్యర్ గవర్నమెంట్ హయ్యర్ ఆఫీషియల్స్ కలెక్టర్ల నుంచి చాలా మంది వరకు ఇలాంటి స్టాండ్ కోసం చాలా మంది అడిగారు. దాదాపు ఒక 20 stands వరకు నా స్టెమినా వరకు తయారు చేసి కలెక్టరేట్లు మున్సిపల్ ఆఫీసులు బస్ స్టేషన్స్ ఎక్కడైతే జనాలు ఎక్కువ గుమి కొడతారో అక్కడ దీన్ని ఏర్పాటు చేయడం జరిగింది దీన్ని ఈ స్టాండ్ని. ఎందుకంటే మనకు మనం ట్యాప్ను ముట్టుకోవట్లేదు, కాలుతో నొక్కుంటాం, చేతులు కడుక్కుంటాం, వెళ్ళిపోతాం అంతే. మనకు చేతులు శుభ్రంగా ఉంటే ఆరోగ్యం బాగుంటుంది. అది సార్ దీని మెయిన్ కాన్సెప్ట్. గురుగారు ఎలాగ అసలు అంటే వాళ్ళు గవర్నమెంట్ ఆ రోజు కలెక్టర్ గారు మీరు దీని గురించి ఏమైనా చేయగలుగుతారంటే వితిన్ 1 week లో మీరు చేసి అక్కడ పెట్టడం ఏంటి? అసలు మీరు ఏంటి అది బ్రెయినా లేకుంటే ఐడియాస్ హబ్బా, నాకు అర్థం కావట్లేదు. అదేం లేదు సార్, జస్ట్ మనకు వాళ్ళు ఒక టాస్క్ ఇచ్చారు కాబట్టి దాన్ని ఏదో విధంగా మనకు సాధ్యమైందంటూ ఏది లేదు, ఆ ఉద్దేశంతో దీన్ని తయారు చేశాను అంతే. అది ప్రతిదీ
ప్రతిది కూడా అంతే సార్. ఏదైనా రియల్ అండి మీరు అవును, మీరు నాకు తెలిసి చదివింది లేకుంటే అంతా గోపాలపురం ఆ విలేజ్ దగ్గరేనా, వరంగల్ డిస్టిక్ అక్కడేనా, లేకుంటే ఇంకా మామూలుగా హైయర్ స్టడీస్ ఎక్కడైనా? విలేజ్ లోనే సార్, నేను మా విలేజ్ లో స్కూల్లో చదువుకున్నా, గౌ స్కూల్లో. ఇక్కడ నర్సంపేటలో డిగ్రీ దాకా కంప్లీట్ చేశాను. ఇక తర్వాత డిగ్రీ తర్వాత చదువుకోలేదు, ఇక స్టడీ ఆపేసి మొత్తం కంప్లీట్ గా వేరే అంటే జాబ్ సెర్చ్ మీద పడ్డాను. అప్పుడు ఇన్నోవేషన్స్ కొంచెం ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ కూడా పెద్దగా ఏం లేకుండే, పూర్ ఫ్యామిలీ మాది, జస్ట్ చాలా పూర్ అంటే పూర్ ఇక విలేజ్ లో కూడా. ఏదైనా జాబ్ చేసుకున్న ఉద్దేశంతో జాబ్ సెర్చ్ చేశాను, చాలా ట్రై చేశాను జాబ్స్ గురించి కూడా. ఆ తర్వాత ఈ కొన్ని ఇన్నోవేషన్స్ ద్వారా ఈ పల్లె సూచన పరిచయం అయ్యి, వాళ్ళు కూడా బ్రిగేడియర్ గణేషన్ సార్, వాళ్ళు కూడా చాలా హెల్ప్ చేశారు ఇన్నోవేషన్స్ కి. మెయిన్ ఏంటంటే నాకు జస్ట్ ఒక సమాజంలో ఈ ఇన్నోవేషన్లు ఒక మంచి స్థాయిలో నిలబెట్టినాయి. నేను తయారు చేసిన ఇన్నోవేషన్స్ ఇప్పటి వరకు ఒక ఆర్థికంగా కానీ ఎందులో కానీ ఇప్పుడు నేను ఒక మంచి స్టేజ్లో ఉన్నా అంటే ఇవన్నీ నా ఇన్నోవేషన్, నిన్ను తయారు చేసిన ఇన్నోవేషన్. గ్రేట్ సార్, గ్రేట్, రియలీ ఫెంటాస్టిక్. లాస్ట్ ఒక 2 questions సార్. ఫస్ట్ది ఇన్ ఫ్యూచర్ ఇంకా మామూలుగా దేని మీద అసలు మీ డ్రీమ్ ఏంటి, మీరు ఎలా చేయాలనుకుంటున్నారు, ఇన్ ఫ్యూచర్ ఎటువంటి ప్రాజెక్ట్స్ తీసుకుందాం, దాని గురించి ఏమైనా చెప్తారా సార్? అంటే సార్ నేను డ్రీమ్ అనేది ఏం లేదు సార్, జస్ట్ మనకు ఇక ఎలా అనిపిస్తే అలా చేయడమే డ్రీమ్ అంటే ఏం లేదు. ఏంటంటే నేను ఒక వర్క్ షాప్ పెట్టుకొని కంప్లీట్ గా అన్ని అందులోనే తయారయ్యి జనాలకి తక్కువ వాళ్ళకైతే ఏ సమస్య ఉన్నదో అది తయారు చేసి ఇవ్వడానికి అలాంటిది ఒకటి పెట్టేసి, ఇంకా కొంచెం స్కూల్ పిల్లలకు కూడా వాళ్ళకు కూడా ఉన్న ఇన్నోవేషన్స్ స్కిల్స్ ఆలోచిస్తున్నా వాళ్ళకు కూడా. గ్రేట్ సార్, ఎందుకంటే స్కూల్ పిల్లలలో చాలా చాలా ఐడియాస్ ఉంటాయి స్కూల్ పిల్లలలో, ఎందుకంటే వాళ్ళకి అప్పుడు చేయడం వాళ్ళకు ఎకనామికల్ కానీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ కానీ స్టడీ పర్పస్ లో కానీ వాళ్ళకి పాసిబుల్ కాదు అప్పుడు స్కూల్లో ఉన్నప్పుడు. ఎందుకంటే జస్ట్ నేను కూడా స్కూల్ నుంచి అలా వచ్చినా కాబట్టి ఇవన్నీ నా పెయిన్స్, ఇవన్నీ నేను కూడా చాలా అనుకున్నా స్కూల్లో ఉన్నప్పుడు ఇవన్నీ చేయాలి ఇవన్నీ చేయాలంటే ఎట్లా చేస్తావు, డబ్బులు లేవు ఏం లేవు, స్కూల్లో పోతే సార్ అది రాయలేని సార్ కొడుతున్న కాపీలు రాయాలని ఏం చేస్తా ఏం చేయలేము. అందుకనే వాళ్ళకు కూడా మంచి ఒక స్కిల్స్ ఇస్తే వాళ్ళు కూడా తర్వాత వాళ్ళు తీసుకునే ఇంజనీరింగ్ గ్రూప్స్ అలాంటివి ఇలాంటివి తయారు చేసుకొని వాళ్ళు కూడా సొంతంగా ఎకనామికల్ గా ఎదిగే అవకాశాలు ఉంటాయి ఇందులో ఇలాంటివి చేస్తే. ట్రూ సార్, ట్రూ సార్. అలాగే లాస్ట్ ఒక క్వశ్చన్, ఇప్పుడు మనకి చాలా మంది ఇక్కడ జూమ్ లో సూపర్ స్కూల్ పిల్లలు ఉన్నారు, అలాగే ఫేస్బుక్ లో చాలా మంది స్టూడెంట్స్ కానీ వాళ్ళందరూ ఉన్నారు, వాళ్ళకి మీరు ఇచ్చే ఫైనల్ మెసేజ్ ఇక్కడ పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు వర్కింగ్ ఉమెన్ ఉన్నారు, హౌస్ వైఫ్స్ ఉన్నారు, జెంట్స్ అందరు ఉన్నారు, సో వాళ్ళకి మీరు ఇచ్చే మెసేజ్ సార్? మెసేజ్ అంటే మెసేజ్ ఏం లేదు సార్, జస్ట్ మామూలుగా అసలు ఇన్నోవేషన్ అనేది ఎలా అంటే మన చుట్టుపక్కల పరిసరాలను బట్టి ఒక ఇన్నోవేషన్ పుడుతుంది, దాన్ని మనం ప్రోటోటైప్ చేస్తే అది ఒక ఇన్నోవేషన్ అవుతుంది. ఇన్నోవేటర్ అంటే నేననే మీరనే కావాలని, ప్రతి ఒక్కరు ఇన్నోవేటర్ కావచ్చు తయారు చేస్తే. ఎస్ సార్, సార్ ఫెంటాస్టిక్, థ్యాంక్ యూ సో మచ్. మీరు చాలా పేషెన్స్ గా నీట్ గా ప్రతి ఒక్కటి అసలు ఒక్కొక్క ఇన్నోవేషన్ నిజంగా ఆ ప్రాబ్లమ్ కి ఇంత స్మార్ట్ గా ఇంత షార్ట్ అండ్ స్వీట్ గా ఆలోచించి ప్రోటోటైప్స్ కనిపెట్టి దాన్ని ఇంప్లిమెంట్ చేయాలన్న మీ థాట్ ప్రాసెస్ మాత్రం రియలీ హ్యాట్స్ ఆఫ్ సార్. పైగా మీరు చేసింది ప్రతి ఒక్కటి కూడా నిజం చెప్పాలంటే కామన్ పీపుల్ కంటే ఎవరైతే అసలు దాన్ని ఎఫర్ట్ చేయలేరో వాళ్ళకి చాలా బాగా ఉపయోగపడే విధంగా ప్రతి ఒక్కటి మీరు కనిపెట్టారు. దాంట్లో హైలైట్ నాకు బాగా అన్ని ఒకటన్నీ నేను చెప్పలేను, ప్రతి ఒక్కటి కూడా డెఫినెట్ గా రేపటి రోజున ఫ్యూచరిస్టిక్ గా అందరికి ఉపయోగపడుతుంది సార్, అది కామన్ పీపుల్ గా ప్రతి ఒక్కరికి ఉపయోగపడే విధంగా మీరు తయారు చేశారు. నిజంగా థ్యాంక్ యూ సో మచ్. ఫస్ట్ ఇలాంటి వ్యక్తుల్ని మొత్తం ప్రపంచానికి తీసుకురావాలని చెప్పి టిఎస్ఐసి ఏదైతే చేస్తుందో, తెలంగాణ స్టేట్ ఇన్నోవేషన్ సెల్, ఫస్ట్ వాళ్ళకి నేను స్పెషల్ థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. ఈరోజు టిఎస్ఐసి ద్వారానే ఇలాంటి మేధావులు రూరల్లో మాత్రం అక్కడ పీపుల్ కి ఎలా అయినా సర్వ్ చేయాలని వాళ్ళ ఆలోచనని బయటికి తీసుకొని అందరికి పరిచయం చేస్తూ వాళ్ళకి కావాల్సిన సపోర్ట్ అందిస్తూ నెక్స్ట్ లెవెల్ తీసుకెళ్తుంది ఫస్ట్ టిఎస్ఐసి వాళ్ళకి. ఇలాగే ఇంటింట ఇన్నోవేటర్, ఇప్పుడు సార్ ఏదైతే చెప్పారో ప్రతి ఒక్కరు ఇన్నోవేటర్ అవ్వచ్చు, ప్రతి ఒక్కరు ఆ ప్రాబ్లం డిఫరెంట్ గా థింక్ చేయగలిగితే సొల్యూషన్ వస్తుంది, ప్రోటోటైప్ కనిపెట్టచ్చు అని చెప్పన్నారు. అలాంటి ఇంటింట ఇన్నోవేటర్ ప్రోగ్రామ్ ద్వారా ఈరోజు ఇలాంటి మేధావుల్ని మనందరికీ పరిచయం చేస్తున్నటువంటి ఆ ప్రోగ్రామ్ ఇంటింట ఇన్నోవేటర్, అది కేటీఆర్ గారి ఆలోచన, దాన్ని నడిపిస్తున్న వ్యక్తి జయేష్ రంజన్ సార్. ఈరోజు ఈ టిఎస్ఐసికి నేను స్పెషల్ థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. సూపర్ ఫౌండేషన్ తరఫున టిఎస్ఐసి అసోసియేషన్ తో మేము ఆవిష్కార టాక్స్ నిర్వహిస్తున్నాం, దీనికి స్పెషల్ మీడియా సపోర్ట్ ఇస్తున్న ఈటీవీ వాళ్ళకి, అలాగే డిఫరెంట్ న్యూస్ ని మొత్తం రూరల్ ప్లేస్ అన్నిటికి స్ప్రెడ్ చేస్తున్న మాకు సపోర్ట్ చేసినటువంటి లోకల్ యాప్ వారికి స్పెషల్ థ్యాంక్స్ తెలియజేస్తూ రాజు సార్ విత్ యువర్ పర్మిషన్ ఇక్కడ ఒక
టెన్ లైక్ ఒక 2-3 క్వశ్చన్స్ ఉన్నాయి. పిల్లలు చాలా మంది ఎక్సైటింగ్ గా ఉన్నారు, వాళ్ళు మీతో మాట్లాడాలని, మిమ్మల్ని కొన్ని క్వశ్చన్స్ అడగాలని. విత్ యువర్ పర్మిషన్ అడగండి. మీరు ఎంతసేపు అయినా అడగండి, నేను చెప్తాను. నాకేం, నాకు వేరే పని ఏం లేదు ఇవాళ. మీరు ఇబ్బంది పెట్టకూడదని అడుగుతున్నాను సార్. ఇబ్బంది ఏం లేదు సార్, వాళ్ళు పిల్లలు, వాళ్ళకి ఎన్నో డౌట్స్ ఉంటాయి, అడగమని చూడండి, నేను చెప్తుంటా. డెఫినెట్ గా సార్, డెఫినెట్ గా. అలాగే ఐ రిక్వెస్ట్ ఫేస్బుక్ లో చూసే వాళ్ళు కూడా మీ డౌట్స్ ఏదైనా ఉంటే మీరు హ్యాపీగా మీ చాట్ బాక్స్ లో పెట్టండి, నేను మీ తరపు నుంచి నేను అడిగి చెప్తాను. సో పిల్లలు దయచేసి క్వశ్చన్స్ మాత్రం అడగండి, ఓకేనా? అంటే సార్ చేసిన ఇన్నోవేషన్స్ లో అవ్వచ్చు, మీకేదన్నా మీ ఐడియాస్ మళ్ళీ షేర్ చేయండి, కానీ సార్ చేసిన ఇన్నోవేషన్స్ లో మీ డౌట్స్ అడగండి. నేను తర్వాత కావాలంటే సార్ని మళ్ళీ నేను స్పెషల్ గా రిక్వెస్ట్ చేసిన, బికాస్ వీళ్ళందరి కాంటాక్ట్స్ నా దగ్గర ఉన్నాయి. నేను డెఫినెట్ గా మన సూపర్ స్కూల్ కి నేను ఇన్నోవేటర్స్ క్లబ్ లాంటిది ఏదైనా స్టార్ట్ చేద్దాం ఒక థాట్ ఉంది, దాన్ని వీళ్ళలాంటి వాళ్ళ వీళ్ళనే మెంటర్స్ గా పెట్టి నేను చేపిస్తాను, రైట్? సో లెట్స్ స్టార్ట్ విత్ ఫస్ట్ క్వశ్చన్. వన్ సెకండ్ నిఖిల్, నిఖిల్ ఫస్ట్ క్వశ్చన్ మీరు అడగచ్చు. వన్ సెకండ్ నిఖిల్ ఎస్యూపి, ఎస్ మీరు అన్మ్యూట్ చేసుకొని అడగచ్చు అండి. దాని తర్వాత ఎస్ డి సార్, ఇప్పుడు మా మేము వరంగల్ ఉంటాము, మా ఇంటి ఎదురుగా రోకి స్ట్రీట్ లైట్స్ 5 డేస్ వెలుగుతూనే ఉన్నాయి సార్, కానీ మా ఒక్క రోజు కూడా బంద్ కాకుండా వెలుగుతూనే ఉన్నాయి. మీరు దాన్ని కనిపెట్టారట కదా, రిమోట్ ది స్ట్రీట్ లైట్స్? అవునవును. మీరు వీటిని కంట్రోల్ చేయగలుగుతారా? యాక్చువల్ గా మీరు మీరు సిటీ, మీది సిటీనా లేకపోతే విలేజా మీరు ఉండేది? నిఖిల్ వరంగల్ లో ఎక్కడ ఉంటావు? వరంగల్ లో ఏ ప్లేస్ ఏరియా చెప్పు. వరంగల్ లో మీ ఇల్లు ఎక్కడ చెప్పు. వరంగల్ లో కాశీబుగ్గ. కాశీబుగ్గనా? ఓకే. యాక్చువల్ గా నేను మీ మీది ఏంటంటే మీది మున్సిపాల్ కిందికి వస్తుంది. ఇప్పుడు ఈ మున్సిపల్ కార్పొరేషన్ ఈ స్ట్రీట్ లైట్స్ వాళ్ళు ఈ ఈఎస్ఎల్ అనే ఒకటి కంపెనీ ఉంది, అంటే గవర్నమెంట్ సంబంధించింది అది. యాక్చువల్ గా ఈ స్ట్రీట్ లైట్ మున్సిపల్ కార్పొరేషన్ మున్సిపాలిటీస్ మొత్తం వాళ్ళు మెయింటైన్ చేస్తున్నారు, ఎక్కడ ఏ ప్రాబ్లం వచ్చినా వాళ్ళు చూసుకుంటారు. మాది ఏంటంటే నేను రూరల్ విలేజెస్ కోసం మేము తయారు చేశాను. ఈ అబ్బాయి చెప్పినట్టుగా వాళ్ళు ఏంటంటే వాళ్ళు వాళ్ళ కంప్లైంట్ చేస్తే వాళ్ళు వచ్చి దాన్ని సెటప్ చేసేస్తారు దాన్ని. ఎస్ ఎస్ సార్, డెఫినెట్ గా నిఖిల్ సార్ చెప్పిన ఇన్ఫర్మేషన్ తీసుకొని వాళ్ళని సరే అలా కూడా మీరు రీచ్ అవ్వచ్చు. అలాగే నెక్స్ట్ రిత్విక సార్, దాంతోపాటు దానికి ముందు ఇక్కడ ఫేస్బుక్ లో ఒక క్వశ్చన్ అడిగారు, అదేంటంటే వాట్ ఆర్ ద మెటీరియల్స్ రిక్వైర్డ్ ఫర్ సోలార్ కమ్ ఎలక్ట్రికల్ సైకిల్ అని చెప్పి నార్మల్ గా అడిగారు. ఓకే, ఈ సైకిల్ కి ఏం కావాలంటే ఒకటి డిసి మోటార్ మీరు తీసుకుంటే రాసుకోండి, 24 వోల్ట్స్ 250 వాట్ డిసి మోటార్, 12 వోల్ట్స్ 12 వోల్ట్స్ 2 బ్యాటరీలు, వాటిని సిరీస్ లో కనెక్ట్ చేయాలి. సిరీస్ లో కనెక్ట్ చేస్తే 24 వోల్ట్స్ వస్తుంది. దాన్ని ఒక ఫ్రేమ్ లాగా తయారు చేసుకొని సైకిల్ కి అమర్చుకోవాలి. దాని తర్వాత మనకు మనం ఆన్ ఆఫ్ స్విచ్ అయినా పెట్టుకోవచ్చు, లేకపోతే మార్కెట్ లో ఈ ఎక్సలేటర్ టైప్ కంట్రోలర్స్ దొరుకుతాయి, అదైనా పెట్టుకోవచ్చు. షూర్ సార్, షూర్. అలాగే మీకు ఒక మెసేజ్ ఇమ్మన్నారు సార్, అదేంటంటే లావణ్య గుంటూరి గారు, ఫెంటాస్టిక్ సెషన్ సార్, మోర్ ఇన్నోవేషన్స్ చేయాలని కోరుకుంటున్నాం సార్, అలాగే ఫ్యూచర్ లో హౌస్ లో కూడా పవర్ సేవింగ్ కోసం ఒక డివైస్ చేయమనండి సార్ నా రిక్వెస్ట్ గా అని చెప్పి ఒక మేడం అడిగారు సార్, లావణ్య గారు మీకు చెప్పమన్నారు. తప్పకుండా సార్, ఇది తప్పకుండా ఆలోచిస్తాను. మేడం గారికి థ్యాంక్ యూ. గుడ్ ఈవినింగ్ సార్. నా డౌట్ ఏంటంటే మీ ఇన్స్పైరేషన్ ఎవరు సార్? ఇన్స్పైరేషన్ నా అంటే నాకు ఇన్స్పైరేషన్ ఎవరు లేరు. జస్ట్ నేను ఇన్నోవేషన్ చేయడానికి జస్ట్ లోకల్ ప్రాబ్లమ్స్ తోటి నేను ఇన్నోవేషన్ చేశాను. ఇన్స్పైరేషన్ ప్రజెంట్ అయితే నాకు ఎవరు లేరు ఇన్స్పైరేషన్. గ్రేట్ సార్, గ్రేట్, థ్యాంక్ యూ సార్. నెక్స్ట్ వెన్నెల, దాని తర్వాత విక్రమ్.
ఎస్ వెన్నెల అడగండి సార్ నాకు అన్నయ్యకి డౌట్ ఉంది ఫస్ట్ అన్నయ్య అడతాడంట సార్ నా మోటార్ సైకిల్ అనేది ఎలా తయారు చేస్తారు సార్ మోటార్ సైకిలా మామూలుగా ఒక బ్యాటరీస్ తీసుకో రెండు 12 బ్యాటరీస్ బ్యాటరీస్ తీసుకొని దానికి చిన్న ఫ్రేమ్ లాగా చేపించు బ్యాటరీస్ కి చేపించేసి ముందు సీట్ ముందు బొంగులాగా ఉంటది కదా పైపు దాని తర్వాత వెనక ప్రీవిల్ ఉంటది కదా సైకిల్ చైన్ 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 ప్రీవిల్ వెనక అట్లాంటిది బ్యాక్ వీల్ సపరేట్ గా వేసుకో సపరేట్ గా వేసుకున్న తర్వాత దానికి 24 డిసి మోటార్ ఇన్స్టాల్ చేసుకోండి చైన్ పొజిషన్ ప్రీవిల్ పొజిషన్ కరెక్ట్ గా ఉండేట్టు సెటప్ చేసుకుంటే సైకిల్ రెడీ అన్నట్టు దాని తర్వాత మీరు స్విచ్ కానీ లేకపోతే మామూలుగా ఎక్సలేటర్ టైప్ కంట్రోలర్స్ మార్కెట్ లో దొరుకుతాయి వాటిని తీసుకొని మీరు చేసుకోవచ్చు మీకు ఇంకేమైనా డౌట్ ఉంటే నాకు అందులో ఇన్బాక్స్ లో చేయండి నేను మీకు దీని డీటెయిల్స్ మీకు పంపిస్తా మామూలుగా వాళ్ళని మీరు మామూలుగా ఎడ్యుకేట్ చేస్తారంటే నేను ఒక స్పెషల్ సెషన్ అరేంజ్ చేస్తాను వాళ్ళకి బాగా హెల్ప్ అవుతుంది సార్ మీకు ప్రాబ్లం లేదు అంటే తప్పకుండా సార్ మీరు ఎప్పుడు మీరు ఏజ్ చేసి నాకు మీరు ఇవ్వమన్నా నేను తప్పకుండా నేను ఇస్తా మీరు ఎంత వీళ్ళందరికీ కనీసం ఎందుకంటే మామూలుగా జస్ట్ ఓవరాల్ గా చెప్పేది ఎందుకంటే మీకు కావాలంటే మెటీరియల్ వాళ్ళు ఒక రోజు రెడీ చేసుకున్నా జస్ట్ ఊరికే ప్రాక్టికల్ గా చిన్న చేసినా కూడా వాళ్ళకి డెఫినెట్ గా దాని మీద ఒక ఐడియా వచ్చి దాని మీద కొద్దిగా ఇంట్రెస్ట్ పెరిగి వాళ్ళు ఇంకా డెవలప్ చేయగలుగుతారు సార్ ఆ గైడెన్స్ ఇవ్వడానికి మాకు ఎవ్వరు లేరు చెప్పాలంటే నిజంగా అలాంటి గైడెన్స్ ప్రొవైడ్ చేసే వాళ్ళు ఎవరు లేరు కొత్తగా ఏం లేదు ఏమన్నా ఐడియా ఉండాలంటే తప్పకుండా తయారు చేస్తా కొత్తగా మళ్ళీ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ అండ్ నెక్స్ట్ విక్రమ్ గారు మీరు అడ్మిట్ చేసుకొని చెప్పచ్చు అడగొచ్చాను సార్ గుడ్ ఈవినింగ్ సార్ first of all thank you so much for Sudhir sir and also for Raju sir and I really appreciate Raju sir's ideas and his innovations and I have a small suggestion sir the solar charger point tayar chesaru kada so danni large scale kinda every home lo ganaka use chesetattu ante maaku nijanga ippudu varaku solar tho charging cheyochu ani kuda teliyadu maaku sir cheppedaaka ఎందుకంటే వీ హ్యావ్ ఆల్మోస్ట్ 4 to 5 మొబైల్స్ అట్ హోమ్ ఎవ్రీ హోమ్ విల్ హ్యావ్ 4 to 5 మొబైల్స్ అండ్ ఆల్సో వీ హ్యావ్ ల్యాప్టాప్స్ అండ్ విచ్ విల్ కన్స్యూమ్ లెస్ పవర్ వెన్ కంపేర్డ్ టు బిగ్ ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ సో టు ఛార్జ్ ఆల్ దీస్ ఇలాంటివన్నీ ఛార్జ్ చేసుకోవడం కోసము ఒక మల్టీపర్పస్ ఛార్జర్ లాంటిది కనుక ఏమైనా తయారు చేయాలి నేను చెప్తాను సార్ ఇప్పుడు మామూలుగా మీరు నేచురల్ సోలార్ ఛార్జర్ లాంటిది మీరు తయారు చేశారు కదండి సార్ రాజు సార్ వినపడుతుందా ఇప్పుడు వినిపిస్తుంది యా మ్యామ్ ఏంటంటే మ్యామ్ చెప్పేది ఏంటంటే ఇప్పుడు మామూలుగా మీరు సోలార్ ఛార్జర్ అని చెప్పి అక్కడ చేశారు కదండి సార్ సార్ వినపడుతుందా వినిపిస్తుంది యా సోలార్ ఛార్జర్ అని చేశారు కదా సార్ అలాగే ఈ మధ్యలో అందరి ఇళ్లలో దాదాపు ఒక 4 to 5 మొబైల్ ఫోన్స్ అలాగే ల్యాప్టాప్స్ ఇవన్నీ ఉంటున్నాయి నిజంగా మీ థాట్ ని ఇంకా ప్రతి ఇంట్లో స్ప్రెడ్ చేయాలనుకుంటే ప్రతి ఇంట్లో స్ప్రెడ్ చేసే విధంగా మనం ఇంట్లోనే ఒక సోలార్ పైప్ లైన్ అంటే జస్ట్ పైన సోలార్ సిస్టమ్ పెట్టేసి అది ఒక లైన్ వచ్చి కేవలం మొబైల్స్ కి ల్యాప్టాప్ కి ఛార్జ్ చేసుకునే విధంగా ఉంటే ప్రతి ఇంటికి అది చాలా ఉపయోగపడుతుంది అలాంటి తీసుకుంటుంది ఎస్ సార్ మ్యామ్ మీకు చెప్పారు సార్ ఐ థింక్ సార్ అక్కడ సార్ ఇండ్లలో కూడా దాన్ని యూజ్ చేసుకోవచ్చు సార్ అలాంటి కూడా చిన్న చిన్నగా కొంచెం చిన్నగా దాన్ని డిజైన్ చేస్తే ఇంట్లో కూడా వాడుకోవచ్చు అదే సార్ అలాంటిది కొద్దిగా మీరు ఏదైనా ఇంకొద్దిగా ఇనిషియేటివ్ తీసుకొని డిజైన్ చేస్తే బాగుంటుంది అది అందరికి ఇంకా ప్రతి ఒక్కరికి కూడా అలా చేయడం వల్ల చాలా పవర్ సేవ్ చేయొచ్చు అని చెప్పి మ్యామ్ మిమ్మల్ని ఒక సజెషన్ అడిగారు అలా చేయించాలి తప్పకుండా సార్ మేడం గారికి థ్యాంక్ యూ నేను తప్పకుండా నేను అలాంటిది ఆలోచిస్తా ఎందుకంటే మా పబ్లిక్ వాళ్ళ ఉద్దేశం కూడా తెలుసుకొని తయారు చేస్తే మనకు కూడా కొంచెం వాటిని బయటకు మార్కెట్ చేసుకోవచ్చు అలాంటివి చేస్తా ఆలోచిస్తా సార్ తప్పకుండా ఇది థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ అలాగే ధనశ్రీ అన్మ్యూట్ చేసుకొని అడగండి నెక్స్ట్ రామకృష్ణ గౌడ్ గుడ్ ఈవినింగ్ సార్ గుడ్ ఈవినింగ్ నా పేరు ధనశ్రీ నాకు ఒక ఐడియా ఉంది ఏంటంటే
మనం మనకి ఎవరికైనా బైక్స్ ఉన్నప్పుడు ఎవరైనా పట్టుకెళ్ళిపోతే మనకు తెలియని వారికి ఓకే పట్టుకెళ్ళిపోతే అప్పుడు ఆ బైక్ బైక్ ఏదైనా బటన్ సెన్సర్ ఏదైనా పెట్టి బ్లింక్ బ్లింక్ అయినా బ్లింక్ అవుతుంది కదా ఎవరైనా పట్టుకెళ్ళిపోయినప్పుడు లేకపోతే మన ఫోన్ లో అయినా అలాంటిది ఏమైనా చేసుకోవచ్చు కదా సార్ మీరు కొంచెం చెప్పగలుగుతారా సార్ అంటే మామూలుగా బైక్ దొంగతనం చేస్తారు కదా బైక్ దొంగతనం చేసినప్పుడు ఆ బైక్ ని మళ్ళీ ఫైండ్ అవుట్ అంటే దాన్ని ఎలా కనిపెట్టడం చాలా కష్టం కదా దానికి ఏదైనా జిపిఆర్ సిస్టమ్ కానీ అలారం సిస్టమ్ కానీ అలాంటిది ఏదైనా పెట్టి అలాంటి ఇన్నోవేషన్ అలాంటిది ఏదైనా కనిపెడతారా సార్ అని అడుగుతున్నాను వన్ సెకండ్ అండి అంటే రాజు గారు ఇక్కడ సార్ సార్ పెట్టేసుకుంటే మన బైక్ ఎక్కడ ఉన్నా కూడా తెలిసిపోతుంది దొంగతనాలు కూడా ఏమి కావు జిపిఎస్ సిస్టమ్ పెట్టేసుకుంటాయి ఎస్ ఎస్ సార్ అలాంటిది ఏదైనా మీరు కనిపెడతారా అలాంటిది ఒక్కసారి కనిపెడితే ఇంకా చాలా మందికి ఉపయోగపడుతుంది అని చెప్పి అడుగుతున్నారు సార్ ఓకే ఓకే యాక్చువల్ గా అది ఉంది సార్ అది ఆల్రెడీ తయారు చేశారు అది ఉంది గ్రేట్ గ్రేట్ సార్ అలాగే నా మా స్టూడెంట్స్ తరపు నుంచి ఒక చిన్న రిక్వెస్ట్ సార్ మీరేం అనుకోకపోతే ఒకరోజు ఆ పెన్స్ ది కూడా ఒక సెషన్ ఏమైనా ప్లాన్ చేయొచ్చా మీ తరపు నుంచి ఓకే చేయండి సార్ అంటే మీకు అంటే ఏ టైపు అంటే మాట్లాడాలా లేకపోతే ఏం ఏం చేయమంటారు చెప్పండి అంటే వీళ్ళని మెటీరియల్ తీసుకొని రమ్మని నేను చెప్తాను అది మామూలుగా జస్ట్ పెన్ ఎలా తయారు చేయొచ్చు ఇలాంటిది ఒకటి ఇన్నోవేషన్ ది ఒక ప్రాక్టికల్ సెషన్ పెట్టిద్దాం సూపర్ స్కూల్ వాళ్ళకి అని చెప్పి ఒక థాట్ ఉంది సార్ ఇఫ్ ఇట్ ఈస్ ఓకే ఫర్ యూ ఓకే ఇప్పుడు నేను జస్ట్ జూమ్ లో వాళ్ళకి చెప్పమంటారా జస్ట్ అంటే సార్ జూమ్ లో చెప్పడమే సార్ మీకు జూలైలో మీరు ఫ్రీగా ఉంటారంటే జూలై మంత్ మీరు ఎప్పుడంటే అప్పుడు ఒకసారి నేను ఒక సెషన్ స్పెషల్ గా ఎక్స్క్లూసివ్ పిల్లల కోసం ఏదైనా ఒక ఇన్నోవేషన్ వీళ్ళు ప్రాక్టికల్ గా చేశారనుకోండి ఇంకా వీళ్ళ బ్రెయిన్స్ ఇంకా యాక్టివ్ అవుతాయి సార్ మీరు సార్ మీరు ప్లాన్ చేయండి సార్ మీరు ప్లాన్ చేసి సంథింగ్ డేట్ చెప్తే నేను తప్పకుండా నేను ఖాళీ చేసుకొని నేను తప్పకుండా నేను చెప్తాను మీకు ఇంకా అప్పుడు వీళ్ళు కూడా ఇంకా డిఫరెంట్ గా ఆ పెన్స్ మార్కెట్ చేయాలి ఇప్పుడు ఒక ఆవిడ అదే పెడుతున్నారు వీఆర్ రెడీ టు బై అండ్ మార్కెట్ ద పెన్స్ మీరు తయారు చేసిన వాళ్ళు మార్కెట్ చేయడానికి వాళ్ళు రెడీగా ఉన్నారని చెప్పి ఇప్పుడే మ్యామ్ కూడా చాట్ బాక్స్ లో పెట్టారు అదే చాలా మంది అడుగుతున్నారు సార్ అది మార్కెట్ చేద్దామని అయితే కొంచెం కొందరు ఏంటంటే ఈ పెన్స్ ఏదో కమర్షియల్ గా చూస్తున్నారు నేనేంటంటే నేను ఎకో ఫ్రెండ్లీ గా నేను చూస్తున్నా అందుకనే నేనుకుపోతున్నా దీన్ని సరిగా ఎస్ సార్ ఎస్ సార్ వి కంప్లీట్లీ అండర్స్టాండ్ బట్ నేను మీతో టచ్ లో ఉండి జూలైలో ఒక సెషన్ ప్లాన్ చేస్తాను సార్ వీళ్ళకి ఏదన్నా మీకు ఈ పిల్లలతో సహా పెద్దల దాకా అందరూ చేయగలిగిన ఒక ఇన్నోవేషన్ మీరు ఏదైనా చెప్తే అది వీళ్ళ చేత ప్రాక్టికల్ గా చేస్తే ఎక్కడ లేని కాన్ఫిడెన్స్ ఈ పిల్లలకి ఈ టైంలో ఇస్తే మాత్రం డెఫినెట్లీ వాళ్ళు కూడా ఈసారి నుంచి ప్రాబ్లమ్ ని డిఫరెంట్ గా చూడగలుగుతారు సార్ అందుకని తప్పకుండా సార్ తప్పకుండా నేను మీరు నాకు నంబర్ మీకు ఇస్తాను సార్ నా దగ్గర ఉంది సార్ నా దగ్గర ఉంది నేను మీతో జూలైలో ఒక సెషన్ మాత్రం ఖచ్చితంగా మన సూపర్ స్కూల్ పిల్లల కోసం స్పెషల్ గా ప్లాన్ చేస్తాను సార్ అలా ఆల్రెడీ నవీన్ అని చెప్పి నిన్న వచ్చిన ఇన్వైటర్స్ అందరితో కూడా మనం డిఫరెంట్ సెషన్స్ ప్లాన్ చేస్తున్నాం అది డెఫినెట్ గా వీళ్ళందరికి హెల్ప్ అవుతుంది సార్ సార్ లాస్ట్ ఒక క్వశ్చన్ తీసుకుందాం ఎందుకంటే చాలా మంది ఉన్నారు ఇంకా వీళ్ళ డౌట్స్ అన్ని మనం ఎలాగో ఇప్పుడు ఆల్రెడీ సార్ అక్కడ చీకట్లో పాపం ఆయన ఇబ్బంది పడుతూ ఉన్నారు మనం ఎందుకంటే మన సెషన్ మళ్ళీ ప్లాన్ చేద్దాం మీ అందరి కోసం నేను ప్రాక్టికల్ గా చేయడానికి చూస్తున్నాను ప్రాక్టికల్ గా మనం రెస్పెక్ట్ టు ద స్పీకర్ యాజ్ వెల్ అందుకని ఇప్పుడు లాస్ట్ రామకృష్ణ గౌడ్ ఒక డౌట్ అడిగిన తర్వాత జూలై మంత్ లో నేను వర్డ్ కూడా ఇస్తున్నాను సూపర్ స్కూల్లో వాళ్ళందరికీ ఈ ఇన్నోవేటర్ తీసుకొని జూలై మంత్ లో ఆల్రెడీ మీకు ఎవరెవరి పేర్లు గుర్తున్నాయా అరుణ్ జ్యోతి గారితో లార్డ్ గణేష్ దానికి మీకు చేపిస్తానని చెప్పాను ప్లస్ అట్ ద సేమ్ టైం నవీన్ అండ్ సాయి కిరణ్ వాళ్ళిద్దరి చేత మీకు డౌట్స్ క్లారిఫికేషన్ సెషన్ ఒకటి ఉంది నేనే ఇవన్నీ చేపిస్తాను రైట్ వీళ్ళు ఇంత సపోర్టివ్ గా ఉన్నంత కాలం మీరు ది బెస్ట్ తీసుకోవచ్చు వాళ్ళ దగ్గర నుంచి చాలా నేర్చుకోవచ్చు మా టైంలో ఇలాంటి ఐ థింక్ రాజుగారు చదివే టైంలో కూడా ఇలాంటి సపోర్టింగ్ సిస్టమ్ ఎక్కడా లేదు కానీ మన అదృష్టం ఏంటంటే వీళ్ళు ఇప్పుడు మనకు ఉన్నారు కాబట్టి రైట్ సో అడగమ్మా సార్ అది మీరు అన్నారు కాదు ఒక శానిటైజర్ ఇంకా వాటర్ రెండు వచ్చేలాగా ఒక మెషిన్ తయారు చేస్తారని లేకంటే ఒకటి ట్యాప్ నుంచి రెండు వస్తారు లేదంటే టూ ట్యాప్ సెపరేట్ ట్యాప్స్ ఉంటాయా ఇది శానిటైజర్ ట్యాంక్ లో నుంచి శానిటైజర్ కి ఒక ట్యాప్ ఇంకా వాటర్ కి ఒక ట్యాప్ అవును ఇప్పుడు మామూలుగా శానిటైజర్ మనకు డిస్పెన్సర్ ఉంటుంది కదా శానిటైజర్ కు ఒక డిస్పెన్సర్ మళ్ళీ ఆ వాటర్ ట్యాంక్ మనకు వాష్ బేసిన్ దగ్గర ఇంకో ట్యాప్ సపరేట్ గా ఉంటుంది ఆ ట్యాప్ కు ఒక పెడల్ ఈ ట్యాప్ కు ఒక పెడల్ రెండు సపరేట్ గా ఇండివిజువల్ గా ఉంటాయి మనం ఏది నొక్కితే అది వచ్చేస్తుంది
చిట్టల్లి కావాలంటే మీరు ఇందాక నేను వీడియో చూపించాను కదా, మళ్ళీ మన రికార్డింగ్ అయిపోయిన తర్వాత ఫేస్బుక్ లో ఆ వీడియో ఆ టైం దగ్గరికి వెళ్ళి చూడు. శానిటైజర్ పక్కన ఉంటుంది, వాటర్ ట్యాంక్ పక్కన ఉంటుంది, రెండు లెగ్ తో ప్రెస్ చేస్తే వచ్చే విధంగా ఆ వీడియో కూడా చాలా క్లియర్ గా ఉంది. ఒకసారి ఆ వీడియో కూడా చూడు తల్లి, ఓకేనా? సార్ మనం ఒకే ఒక లాస్ట్ క్వశ్చన్ తో క్లోజ్ చేద్దాం. ఈ లహరి అనే అమ్మాయి ఎవరో ఇందానికి పాపం వెయిట్ చేస్తున్నారు. పిల్లలు మీ అందరికి చెప్తున్నాను, మళ్ళీ నేను స్పెషల్ గా రాజు గారిని రిక్వెస్ట్ చేసి నేను సార్ని తీసుకొని వస్తాను, మనం సెషన్ చేద్దాం. ఇప్పుడు ఆల్రెడీ అక్కడ చీకటి పడి సిగ్నల్ కూడా ప్రాపర్ గా లేదు, సో దయచేసి అర్థం చేసుకోండి. మనం మన స్పీకర్ కి రెస్పెక్ట్ ఇద్దాం, అట్ ద సేమ్ టైం మనం ఇన్ఫర్మేషన్ నెక్స్ట్ సెషన్ ప్లాన్ చేద్దాం. ఎస్ తల్లి, అడుగు తల్లి లహరి. ఏంటి తల్లి? పాప చిన్నగా కంగారు పడి మొహమాట పడిపోతున్నట్టుంది సార్. అదే డిస్కనెక్ట్ అయింది సార్, పర్లేదు. సార్ ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్, చాలా పేషెన్స్ గా నీట్ గా ప్రతి ఒక్క ఇన్నోవేషన్ అసలు ఈరోజు మీ దగ్గర నుంచి ప్రతి కామన్ మ్యాన్ కి ఉండే సమస్యలకి మీరు ఇన్నోవేట్ చేస్తూ దానికి పరిష్కారాలు కనపడితే ఈరోజు తీసుకొని వచ్చిన ప్రతి ఒక్క ఇన్నోవేషన్ కూడా చాలా అద్భుతంగా ఉంది సార్. మేము చాలా బాగా నేర్చుకున్నాం. డెఫినెట్ గా మా సూపర్ స్కూల్ పిల్లలకి మీతో ఒక సెషన్ సపరేట్ గా నేను ప్లాన్ చేసి ఏదో ఒక ఇన్నోవేషన్ ని వాళ్ళ చేత ప్రాక్టికల్ గా నేను చేపించాలని నేనైతే ఒక డిసిషన్ తీసుకున్నాను సార్. దానికి మీ సపోర్ట్ కావాలి. ఈ లైవ్ లోనే నేను అడుగుతున్నాను, డెఫినెట్ గా జూలై మంత్ లో నేను ప్లాన్ చేస్తాను, లేట్ కూడా వద్దు. ఈ మంత్ అయిపోయింది, ఈ మంత్ వాళ్ళందరూ ఎలాగో మా జూన్ 13 నుంచి ఇది వాళ్ళకి ఫిజికల్ గా మెంటల్ గా వాళ్ళ స్ట్రెంగ్త్ పెంచే స్కూల్ సార్ ఇది. మేము అకాడమిక్స్ నేర్పించాం, సో అందుకని ఆ పిల్లల కోసంగా మీతో ఒక ప్రాక్టికల్ సెషన్ అయితే ప్లాన్ చేస్తాను. జూలైలో మీ అపాయింట్మెంట్ తీసుకొని మీ డేట్ ఎప్పుడు ఫ్రీగా ఉంటారో అప్పుడే నేను వాళ్ళతో ప్లాన్ చేసి ఒక్క ప్రాక్టికల్ మీరు ప్లాన్ చేయండి, ప్లాన్ చేసి నాకు డేట్ చెప్పండి అంతే. ఖచ్చితంగా సార్, ఖచ్చితంగా. సో థ్యాంక్ యూ సో మచ్. ఏ వర్క్స్ ఉన్నా కూడా నేను మీకోసం తప్పకుండా స్పెండ్ చేస్తాను నేను. షూర్ సార్, దట్స్ రియలీ ఫెంటాస్టిక్, సో నైస్ ఆఫ్ యూ. ఫస్ట్ నేను స్పెషల్ థ్యాంక్స్ చెప్పుకోవాల్సింది టీఎస్ఐసికి. ఇలాంటి గొప్ప గొప్ప ఇన్నోవేటర్స్ ని ఇంత మందికి పరిచయం చేస్తూ ఇంత మంది ముందుకు తీసుకొని వచ్చిన టీఎస్ఐసికి, ఎక్కడో వరంగల్లో ఈ ఇన్నోవేటర్ ఆగిపోకుండా అతని ప్రపంచానికి పరిచయం చేస్తే అతని వల్ల ఇన్స్పిరేషన్ పొంది ఇంకొంతమంది తయారవుతారని చెప్పి ఈ రోజు టీఎస్ఐసి కేసీఆర్ గారు, సారీ కేటీఆర్ గారు తీసుకున్న ఇంటింటా ఇన్నోవేటర్ కానీ, దాన్ని నడిపిస్తున్న జయేష్ రంజన్ సార్ కానీ, లేదా మాకు ఈ ప్రోగ్రామ్ కి టీఎస్ఐసి తరఫు నుంచి సపోర్ట్ చేస్తున్న ప్రణయ్ గారు కానీ, వాళ్ళందరికీ స్పెషల్ థ్యాంక్స్ అండి. ఈ రోజు సూపర్ ఫౌండేషన్ ఆవిష్కార్ టాక్స్ తీసుకురావడానికి కారణం కూడా ఏంటంటే ఇలాంటి ఇన్నోవేటివ్ థాట్స్ అందరూ తీసుకొని ఆ ఇన్స్పిరేషన్ తో మన చుట్టూ ఉండే సమస్యలకు కూడా మనం ఎటువంటి పరిష్కారం కనిపెట్టగలుగుతామని ఆలోచన మొదలు పెట్టాలని మీకు ఈ ఆవిష్కార్ టాక్స్ ఈ లాక్డౌన్ లో తీసుకురావడం జరిగింది. సో దీనికి మాకు మీడియా సపోర్ట్ చేసినటువంటి ఈటీవీ వాళ్ళకి స్పెషల్ థ్యాంక్స్ తెలియజేస్తూ, లోకల్ యాప్ మా న్యూస్ ని మొత్తం ప్రతి లోకల్ యాప్ ద్వారా ప్రతి మారుమూల ప్లేసెస్ కూడా రీచ్ చేసినటువంటి లోకల్ యాప్ స్పెషల్ థ్యాంక్స్ తెలియజేస్తూ, ఈ టీమ్ని హెడ్ చేస్తున్న నిఖిల్ గుండాకి ప్రతి ఒక్కరికి స్పెషల్ థ్యాంక్స్. అలాగే ఈరోజు స్పీకర్ రాజు గారు, అసలు నేను ఇప్పటికీ మర్చిపోలేను. ఒక పక్క ప్లాస్టిక్ మనమే ప్రొడ్యూస్ చేస్తున్నాం, మన రిసోర్సెస్ మనమే కాల్ చేస్తున్నాం, అవి రెండింటినీ బ్యాలెన్స్ చేస్తే ఇంకా అద్భుతాలు సృష్టించవచ్చు అని చెప్పిన ఆ ఐడియాలజీ మాత్రం నిజంగా నేను మర్చిపోలేను. నాకు ఈరోజు ద బెస్ట్ టేక్ అవేది. థ్యాంక్ యూ సో మచ్ రాజు సార్. ఒకసారి ఇప్పుడు చూడండి ఆయన ఎక్కడున్నారు, మన కోసం అక్కడ నెట్వర్క్ ఉండదని చెప్పి మళ్ళీ ఫీల్డ్స్ లోకి వచ్చి అక్కడ చీకట్లో కూడా మన కోసం ఇంత బెస్ట్ ఇస్తున్నారంటే ఆ డెడికేషన్ కి హ్యాట్స్ ఆఫ్ సార్. థ్యాంక్ యూ సో మచ్ రాజు సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ ఇంత మంచి అవకాశం ఇచ్చిన మీకు, తెలంగాణ ఇన్నోవేషన్ సెల్వాలకి ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్, మీతో మాత్రం డెఫినెట్ గా మన జర్నీ ఇంకా లాంగ్ టర్మ్ లో కంటిన్యూ అయ్యి ఈ పిల్లలందరికీ డెఫినెట్ గా మీరే ఇంకా మెంటర్ గా గైడ్ గా వీళ్ళని ఇన్నోవేషన్ లో తీసుకెళ్లాలి సార్, అదే మా చిన్న కోరిక సార్. నా హెల్ప్ మీకు ఏం కావాలో చెప్పండి, నేను తప్పకుండా చేస్తాను సార్. నేను డెఫినెట్ గా సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. మళ్ళీ రేపటి ఇన్నోవేటర్, రేపటి ఆవిష్కార టాక్స్ లో ఇంకో కొత్త ఇన్నోవేటర్తో మనం కలుసుకుందాం. మీకు నిజంగా ఈ సెషన్ కనుక మీకు ఉపయోగపడుతుంది, నచ్చిందంటే మాత్రం దయచేసి చాలా మంది ఫేస్బుక్ లో లేకుంటే ఉండి కూడా వాళ్ళు ఏమి నేర్చుకోవాలి టైం వేస్ట్ చేసుకుంటే వాళ్ళందరికీ ఈ వీడియో చాలా బాగా హెల్ప్ అవుతుందండి. మీరు ఒక సింగిల్ షేర్ బటన్ తో వాళ్ళందరికీ ఈ వీడియో షేర్ చేస్తే, ఇలాంటి ఇన్నోవేటివ్ థాట్స్ వాళ్ళకి కనుక మీరు స్ప్రెడ్ చేయగలిగితే డెఫినెట్ గా వాళ్ళు కూడా మాస్టర్స్ అవుతారు. ఐ రిక్వెస్ట్ ఎవ్రీవన్, ప్లీజ్ షేర్ దిస్ వీడియో. ఫేస్బుక్ లో లైవ్ చూసే వాళ్ళు, డిఫరెంట్ ప్లాట్ఫామ్స్ లో లైవ్ చూసే వాళ్ళు, జస్ట్ ఒక్కసారి ఈ వీడియోని మీ వాట్సాప్ లో కానీ ఫేస్బుక్ లో కానీ షేర్ చేసి రాజు గారి ఇన్నోవేషన్ ఇంకా కొన్ని వందల మందికి తీసుకెళ్లి ఎకో ఫ్రెండ్లీ ప్రోడక్ట్స్ తయారు చేయడంలో
మీ వంతు బాధ్యతగా ఈ వీడియో షేర్ చేసినప్పుడు మీరు ఎకో ఫ్రెండ్లీ ని ఎంకరేజ్ చేసిన వ్యక్తులుగా మీరు మారుతారండి. థ్యాంక్ యూ వన్స్ అగైన్ ఎవ్రీవన్, థ్యాంక్స్ ఫర్ జాయినింగ్. థ్యాంక్ యూ రాజు సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్.